వెళ్ళండి వెళ్ళండి. ఓకే, సో మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఈ డైలాగ్ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అలా ఉండిపోయిందని చెప్పాలన్నమాట. ఈ నగరానికి ఏమైంది సినిమా ఏ ముహూర్తాన్ని వచ్చిందో తెలియదు కానీ, సో ఈ చిత్రంలోని ప్రతి డైలాగ్ వాడుతుంటాం, ఎస్పెషల్లీ మస్తు షేడ్స్ ఉన్నాయిరా అన్న డైలాగ్ మాత్రం ప్రతి దగ్గర, ప్రతి గ్యాంగ్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి టీంలో వాడుతూనే ఉంటాం అన్నమాట. సో మరి ఆ టైటిల్తో అది చెప్పిన అభినవ్ గోమటం గారు యాక్ట్ చేసిన చిత్రం మనందరినీ పలకరించడానికి ఫెబ్ 23న మన ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. ముందుగా మనం టీం అందరికీ కంగ్రాచులేట్ చేసుకోవాలి. అండ్ కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అయితే నేను మిగతా డీటెయిల్స్ ఇస్తాను, ఎందుకంటే బ్యానర్ ఇంకా పైకి లేవాలి కాబట్టి. సో ముందు మనం ట్రైలర్ చూసేద్దాము, దాని తర్వాత మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము. సో ఐ రిక్వెస్ట్ నిఖిల్ గారిని, యా మీరే స్వయంభుగా ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, మార్నింగ్ అనుకున్నాం, ఆఫ్టర్నూన్ అయింది. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే ఈ షోలో ఆల్రెడీ నేను చూశాను, నాకు చాలా నచ్చింది. మీ రియాక్షన్ కోసం నేను వెయిటింగ్. సో అభినవ్ ఏం చేశాడు, ఎన్ని షేడ్స్ ఉన్నాయన్నది ట్రైలర్లో చూద్దాం. ఓకేనా? సో గైస్, ట్రైలర్ లాంచ్. మస్తు షేడ్స్ ఉన్నాయి, ట్రైలర్ లాంచ్. ఓకే, కెన్ వీ హ్యావ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్? ఓకే, ట్రైలర్ వేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్, వన్స్ అగైన్ లైక్ బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చినందుకు, టైం ఇచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ మేము వెయిట్ చేస్తున్నాం ఈ పాన్ ఇండియా ఫిలిమ్స్ కోసం, స్వయంభు కోసం వెయిట్ చేస్తున్నాం, అండ్ ద ఇండియా హౌస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఎస్, మరి తన చేతుల మీదుగా ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయిరా ట్రైలర్ లాంచ్ అయింది. ఇంకాసేపట్లో దాంట్లో ఏ రకమైన షేడ్స్ ఉన్నాయి మనం చూసేద్దాం. సో ఆ క్యారెక్టర్లో ఎలాంటి షేడ్స్ ఉన్నాయనేది మనం చూసేస్తాం. ఇంకాసేపట్లో మనం ఈ ట్రైలర్ని విట్నెస్ చేయబోతున్నాం అనమాట. హౌస్ మొత్తం నిండింది. సో ఇలాగే ఫెబ్ 23న థియేటర్ అంతా నిండాలి. అండ్ కాసుల క్రియేటివ్ వర్క్స్కి కాసులు కురిపించాలి ఈ చిత్రం అని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ ఎస్, ట్రైలర్ ప్లే. ఇలాంటి ఊళ్ళో కూడా ఇంత గొప్పగా డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారా? 10th క్లాస్ తర్వాత ఇంకా చదువుకోని ఉండి పాటికి కలెక్టర్ అయిపోయాడువా? ఒరే, బడి తీసి బాగుపడతాం, చదువుకుంటే సెటిల్ అవుతాం. ఎన్ని రూమ్స్ రా? రేపు కొంచెం అందరికంటే త్వరగా వస్తావా? సింపుల్ బట్ మీనింగ్ఫుల్, టోటల్ గా బ్యూటిఫుల్. వచ్చిన పని అయిపోయిందిరా? అయిపోయింది. అవలేదు మామా, ఈ బిజినెస్ లో ఇవన్నీ నీకు సెట్ అవుతాయంటావా? మనసుంటే మార్గం ఉంటుంది. హెల్ప్ చేస్తా, నువ్వు వద్దనే హెల్ప్ చేస్తా. గొప్పల కోసం ఎగిరేట్ పడ్డావు, మూతి మళ్ళీ రాళ్ళ కొట్టుకున్నావు. అదే కదా అయ్యగారి ప్రాబ్లం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏమన్నావు? వ్యాపారం బ్రతక నేర్చినోడు చేసే పని. చాలా మందికి సమాధానం చెప్పాలి. చెప్తా, వీడు బాగుపడతాడు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక దెబ్బ. నా పురపాలు కాకుండా చూసుకోనా. మీ నాన్న ఆగిపోయిన చోట మిగిలిపోకురా. కాలంతో పాటు మనం కూడా మారాలేమరా?
ఈ డిజైన్ వాళ్ళకి ఎలా అయినా నచ్చాలరా. ఏంటో పెద్ద తోపని ఫీల్ అవుతున్నావా? కాదా, వన్స్ మోర్. ఇలాంటి ఊర్లో కూడా ఇంత గొప్పగా డిజైన్ చేసేవాళ్ళు ఉన్నారా? టెన్త్ క్లాస్ తర్వాత ఇంకా చదువుకుని నుండి ఈ పాటికి కలెక్టర్ అయిపోయాడువా? ఒరే బడికి వెళ్తే బాగుపడతాం, చదువుకుంటే సెటిల్ అవుతాం, ఎన్ని హోమ్స్ రా. రేపు కొంచెం అందరికంటే త్వరగా వస్తావా? సింపుల్ బట్ మీనింగ్ఫుల్, టోటల్ గా బ్యూటిఫుల్. వచ్చిన పని అయిపోయింది రా? అయిపోయింది. లేదు మామ, ఈ బిజినెస్ లో ఇవన్నీ నీకు సెట్ అవుతాయంటావా? మనసుంటే మార్గం ఉంటుంది. చాలా మందికి సమాధానం చెప్పాలి. చెప్తా, వీడు బాగుపడతాడు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక దెబ్బ. నా పొరపాటు కాకుండా చూసుకోనన్నా. మీ నాన్నకి పోయిన చోట మిగిలిపోకురా. కాలంతో పాటు మనం కూడా మారాలేమరా. ఈ డిజైన్ వాళ్ళకి ఎలా అయినా నచ్చాలరా. ఏంటి నువ్వు పెద్ద తోపని ఫీల్ అవుతున్నావా? కాదా. సో ఎస్, సింపుల్ అండ్ మీనింగ్ఫుల్, టోటల్గా బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటివరకు కామెడీ షేడ్ని మాత్రమే చూసాం మనము. ఇప్పుడు అదే కాదు, నాలో బోలెడన్ని షేడ్స్ ఉన్నాయంటూ చూపిస్తున్నారనమాట. సో ఫుల్ లెంత్ రోల్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి అభినవ్ ఈ చిత్రంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. చాలా చాలా బాగుంది. మస్తు షేడ్స్ ఉన్నాయండి మీలో. ఎస్ మరి యా. అయితే డెఫినెట్గా మనం ట్రైలర్తో ఆ వైబ్ అనేది సెట్ చేసేయడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడికి వచ్చి టైం ఇచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేశారు ఫ్రెండ్ కోసం. ప్రతి ఫ్రెండ్ అవసరమే. ఇలా పాన్ ఇండియాలో సినిమాలు బ్లాక్ బాస్టర్లు కొడుతున్న ఫ్రెండ్ ఇంకా బాగా అవసరం అనమాట. సో మీరు సినిమా ఇండస్ట్రీకి అవసరం, ఇలా సినిమాలు ముందుకు వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి అవసరం. అండ్ అఫ్కోర్స్ ఇంకా ఇప్పుడు ఈ వైబ్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం నిఖిల్ గారి మ్యాషప్ని చూడబోతున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఎస్, మేము మీకు ఇచ్చే స్మాల్ గిఫ్ట్ టీమ్ నుంచి. సో చూసేద్దాం అయితే డెఫినెట్గా. అండ్ అది చూసిన తర్వాత గూజ్ బంప్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు అంటే ఏమంటారు, తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు చూస్తూ ఎందుకు నేను చెప్పేస్తాను, మిస్ అయిపోతూ ఉంటుంది. బట్ ఎస్, ఒక్కసారి మీకు ఆ సౌండ్ వినగానే ఆటోమేటిక్గానే అది వస్తుందన్నమాట. సో ఆ వైబ్ అనేది చూద్దాం. కెన్ వీ హ్యావ్ నిఖిల్ మ్యాషప్ ఆన్ స్క్రీన్? సో ఫెబ్ 23న థియేటర్లో మనందరినీ పలకరించడానికి మస్తు షేడ్స్ ఉన్నాయిరా మన ముందుకు వచ్చేస్తుంది. సో చూసాం, కామెడీ ఉంది, కామెడీ షేడ్ ఉంది, లవ్ షేడ్ ఉంది, రివైన్ షేడ్ ఉంది, ఫైటింగ్ షేడ్ ఉంది, ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది, చాలా చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట. అందుకనే దీనికి టైటిల్ పక్క మస్తు షేడ్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట దీనికి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఈ టైటిల్ని పెద్దగా మనం జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇది జనాల్లోనే ఉంది, జనాలతోనే ఉంది. సో ఎస్, ఇంత బ్యూటిఫుల్ టైటిల్తో మనం ముందుకు వచ్చేస్తుంది అనమాట.
ఓకే యా మనం అంటే రైట్ టైం అంటాం కదా దానికి సమయం కరెక్ట్గా ఉన్నప్పుడే వస్తూ ఉంటుంది అది సో మేము తొందరపడుతున్నాము యా ఎస్ మనకి రిలీజ్ డేట్ అనేది ఒకటి ఉంటుంది కదా మనం కొంచెం ఫస్ట్ టీజర్లు ట్రైలర్ లాంచ్ చేసినా దాని తర్వాత రిలీజ్ డేట్ అప్పుడే సినిమా మొత్తం చూడడానికి దొరుకుతుంది అలానే ఇప్పుడు ఒక రైట్ టైం ఉంటుంది ఆ రైట్ టైంకే మనకి ఆ మ్యాషప్ వస్తుంది అన్నమాట సో ఈలోపు మనం ఎవరితో మాట్లాడాలి అనుకుంటే సో ముందుగా నేను అల్లి ఇక్కడ ఉన్నారు సో హాయ్ ఈ మధ్యకాలంలో మీరు ఆ హౌస్ నుంచి రాగానే చాలా చాలా ఫేమస్ అయిపోయారు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంది నిన్ననే మీరు ముంబై ఫ్లైట్ 155 తీసుకున్నట్టు సేమ్ ఫ్లైట్ నాది చాలా తొందరగా ఇచ్చారు మీరు కూడా ఫ్లైట్లో ఉన్నారా సేమ్ మీరు సోహెల్ని చూశాను నేను ఏ ఏ ఇది కవర్ చేయకండి దిస్ ఇస్ పర్సనల్ కాదు అన్న బాంబేకి వెళ్ళింది పాన్ ఇండియా అవడానికి మీరు ఎందుకు వెళ్ళారు మీరు కూడా పాన్ ఇండియా ప్రమోట్ చేయడానికి ఓకే పర్ఫెక్ట్ లైట్స్ ఆఫ్ ఇదే రైట్ టైం లైట్స్ ఆఫ్ మాకు మొదటి నుంచి కావాలి మళ్ళీ వావ్ మ్యాజికల్ మ్యాజికల్ సీరియస్లీ దట్ హే కేశవ అని మొదలవగానే గుజ్బంప్స్ వస్తాయి స్టిల్ అది చాలా చాలా అమేజింగ్ జర్నీ నిఖిల్ది చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అని చెప్పాలి సో అఫ్ కోర్స్ ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు ఏ సమస్య అయినా ఆయన వరకు వస్తే సమాధానంగా ఒక బ్లాక్ బస్టర్ ఇస్తూ ఉంటారనమాట సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనమాట ఈగలి స్వయంభుకి అండ్ ఇండియా హౌస్ గురించి అండ్ ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయిరా అన్న చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న వాళ్ళని వేదిక మీదకి పిలుద్దాం ఫస్ట్ డెఫినెట్గా ఒక సినిమా రావాలి అంటే చాలా చాలా ప్యాషన్తో దాన్ని ప్రొడ్యూస్ చేయాలి అండ్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి డబ్బులు కూడా కావాలి 2017లో స్టార్ట్ అయింది సో కాసులా క్రియేటివ్ వర్క్స్ అనే యాడ్ ఏజెన్సీ అనమాట అక్కడ నుంచి మొదలయ్యి అల్టిమేట్గా ఒక ఫీచర్ ఫిల్మ్ చేయాలి అన్న జర్నీతో దాన్ని మొదలుపెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ బ్యానర్ని స్థాపించి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారన్నమాట అండ్ చాలా స్మైలీ ప్రొడ్యూసర్స్ సో ఎస్పెషల్లీ భవానీ గారు అండ్ అదా ఇంకో ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు సో కాసుల భవానీ గారిని అండ్ అలాగే డాక్టర్ రామ్మోహన్ గారిని అండ్ అలాగే ప్రశాంత్ గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము రామ్మోహన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ప్రశాంత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ కాసుల భవానీ గారిని వేదమరాసంగా స్వాగతిస్తున్నాము ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ అలాగే డైరెక్టర్ షేడ్ ఎప్పుడు చూసారో తెలియదు కానీ మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారన్నమాట ఆయనలో డైరెక్టర్ షేడ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో డైరెక్టర్ తిరుపతి రావు గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము ఈయనేంటి వెనకాల నుంచి ఉన్నారు ఆడియన్స్లో ఓకే అండ్ దీనికి మ్యూజిక్ సంజీవ్ అందించడం జరిగింది తను ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ లేరు వేరే ఈవెంట్లో ఆయన్ని కలుసుకుందాం కాకపోతే ఈ మ్యూజిక్ని సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాధవ్ గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము ఆల్రెడీ సిత్ శ్రీరామ్ పాడిన పాట మామూలుగా వెళ్ళట్లేదు ఒక రేంజ్లో వెళ్తుంది వ్యూస్తో ముందుకు తీసుకెళ్ళిపోతుంది సో ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాధవ్ గారికి కాస్త దారిస్తే వారు వస్తారు ఇక్కడికి అండ్ అలాగే ఎడిటర్ రవితేజ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అండ్ డిఓపి సిద్ధార్థ్ గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఈ చిత్రంతో మరొక రోల్లో మంచిగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్న అలీ రైజా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ సో బ్యూటిఫుల్గా కనిపించింది ఆ అమ్మాయి చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా యాక్టింగ్ చేయడం చూసాం మనం వైశాలి బట్ తను అవైలబుల్గా లేదు మనం నెక్స్ట్ ఈవెంట్లో తన్ని కూడా కలుసుకుందాం మ్యూజిక్ డైరెక్టర్ తను ఏమన్నా ప్లాన్ చేసుకొని వేరే సినిమాలో బిజీగా ఉన్నారా సో ఎస్ ఆ తర్వాత వాళ్ళని మనం కలుసుకుందాము అండ్ అలాగే డైలాగ్ రైటర్ మోహన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ వారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే ఆర్టిస్ట్ మోయిన్ గారిని వేదమరాసంగా స్వాగతిస్తున్నాము అండ్ ఆర్ఆర్ ఇచ్చిన సామ్యుయల్ గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము
సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటూ సో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఆయన కామిక్ టైమింగ్ తెలుసు అండ్ ఆయన యాక్టింగ్ ఆ టాలెంట్ మనందరికీ తెలుసు. మరి ఈ చిత్రంతో మనందరినీ ఫుల్ లెంత్ రోల్లో పలకరించడానికి అండ్ హీరోగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న అభినవ్ గోమట, మై రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఎస్, హ్యాపీడేస్తో ఒక మంచి హీరో దొరికాడు అని ఒక హ్యాపీడేస్ వస్తే దాని తర్వాత కార్తికేయ 2తో సో ఏ రేంజ్లో ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ అనేది చూపించి ఇప్పుడు స్వయంభు అండ్ ఆ ఇండియా హౌస్తో మన ముందుకు వస్తున్న నిఖిల్ వన్స్ అగైన్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో యా, ఒక ఒక ఫోటో ఆఫ్ నిఖిల్ని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్స్ని బొకే అందించండమ్మా, జై బొకే ఇవ్వ. సో లావణ్య గారు ఆ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చక్రపాణి గారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సింది కోరుకున్నా అండ్ రవీంద్ర గారు రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ గారు మీరు మరీ పక్కకు కాకుండా మధ్యలో ఉండాల్సింది. పర్లేదు ఇచ్చేయండి నిఖిల్, నాకు మీరు ఇచ్చారు అనుకుంటాను, పర్లేదు. ఒక్క నిమిషం, మనకి ఛానల్స్ కూడా ఉంటాయి, మీరు ఎంత పక్కకి వెళ్ళినా మా వాళ్ళు మిడిల్కి తీసుకొస్తారు, మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి. అక్కడ వాళ్ళు కూడా ప్లీజ్ కొంచెం ఫార్వర్డ్. ఒక ఫోటో కోసం నిఖిల్ గారిని, అభినవ్ గారిని అండ్ ప్రొడ్యూసర్ని అలీని కాస్త ముందుకు రావాల్సిందిగా కోరుకున్నాం. మరొక ఫోటో కోసం శరత్. ఓకే, నలుగురే కావాలన్నారు నాకు పేపర్. ఓకే కూల్, ఓకే డన్. సో మొదటిగా ఎవరితో మొదలు పెడదాం? మోయిన్ గారు మీకు అండి, చాలా దగ్గరలో ప్రశాంతంగా వెళ్ళండి. మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా ట్రైలర్ని లాంచ్ చేసిన హీరో నిఖిల్ గారికి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ ఐ రియలీ లైక్ ద వే యూ ప్రమోట్ యువర్ ఫిల్మ్స్ నిఖిల్ భాయ్. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక కార్తికేయ సినిమాలో సూర్య వర్సెస్ సూర్యలో కూడా నిఖిల్ గారితో నేను యాక్ట్ చేశాను. అండ్ సారీ, ఈ సినిమాలో నేను శివాన్ ఒక రోల్ చేశానండి, చాలా మంచి రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ తిరు గారు ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఆర్ఎం రెడ్డి గారు, అట్లాగే భవానీ గారు అండ్ ప్రశాంత్ గారు కూడా చాలా థ్యాంక్స్. కమింగ్ టు అభినవ్, ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, ద కమలాసన్, తను అభినవ్ ఇట్స్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండి. చాలా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. ట్రైలర్లో మీరు చూశారు, సినిమాలో ఇంకా చాలా మీరు చూడని షేడ్స్ కూడా ఉంటాయి. We are eagerly waiting for the release. February 23rd, the movie is going to hit the theaters. Please come and watch. Thank you. Thank you so much. Thank you, Moin Garu. Thank you so much. Co-producer Suresh Garni, Vedikmeda Rasmika Swagatha Balakutna. Co-director, sorry. Yeah. Suresh Garu, Okato, sorry. Co-director Varu, Moin Garu. And DOP Siddharth. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాను, ఆయన డిఓపి అనుకోలేదు. రండి సార్, రండి, ముందుకు రండి సార్. చాలా సాఫ్ట్గా కనిపిస్తారు ఆయన. ఐ లైక్ థ్యాంక్ మిస్టర్ నిఖిల్ ఫర్ టేకింగ్ హిస్ టైమ్ ఫ్రమ్ హిస్ బిజీ షెడ్యూల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. ఐ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ తిరుపతి ఫర్ గివింగ్ మీ ఫస్ట్ బ్రేక్ ఇన్ తెలుగు అండ్ భవని మ్యామ్ అండ్ సార్ అండ్ ఐ ఇట్స్ బీన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ అభినవ్. ఐ హవ్ నెవర్ సీన్ దిస్ shader or angle because we are used to one sort of stereotype, but he is an actor of multiple facets and this will be another feather in his cap. All the best, bro. Hope this movie does well.
I would like to thank PC Sriram sir for giving us Sidhu garu. Thank you Sidhu garu, thank you so much. And editor Raviteja garni raleda varu. Okay, writer Mohan garu, dialogue writer Mohan garu, meeru emandi meere dialogues ala ela asalu అయితే చెప్తారా అంటే కన్ఫర్మ్ గా చెప్పాల్సింది ఏంటంటే నేనే డైలాగ్ రైటర్ ని నమ్మాలి. ఎవరు నమ్మట్లేదు, మీరు నమ్మండి. అన్న ఇట్లా అన్నిట్లా సన్నగా ఇంకా సన్న సన్నగా అయితే ఇట్లా క్రెడిట్ కార్డ్ లెక్క ఇట్లా డోర్ నుంచి వెళ్ళిపోతాడు మెల్లగా. సో అందరు కనపడుతున్నాడు కదా, మంచి సినిమా చేసాం, మనసు పెట్టి చేసాం, చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. అసలు ఎంత బాగా, అసలు పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నిఖిల్ గారు, గుడ్ ఈవినింగ్ ఆల్. మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. మా అభినవ్ గోమఠం గారు నాకు ఈ నగరానికి ఏమైంది నుంచి పరిచయం. అప్పటి నుంచి ఆయన కంటిన్యూ సినిమాలు చూస్తున్నాం, చేస్తున్నాము. రీసెంట్గా లాస్ట్ మూవీ కూడా ఒకటి చేశాము. సో మా భవానీ గారికి మంచి లాభం రావాలని, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి బ్లెస్ చేసిన నిఖిల్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. రీసెంట్గా ఈ లాంచ్డ్ వన్ సిద్ శ్రీరామ్ సాంగ్ మంచి ట్రెండింగ్లో పోతుంది. మిగతా సాంగ్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాము మూవీ కంటే ముందు. అన్ని సాంగ్స్ బాగున్నాయి. సంజీవ్ మీరు ఈరోజు రాలేదు, బట్ యూఆర్ ఎ గుడ్ మ్యూజిషియన్, ఫ్యూచర్ ఉంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు. అండ్ ఇప్పుడు చక్రపాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి నమస్కారం. ఈ చిన్న సినిమాకి పెద్ద మనసుతో ట్రైలర్ లాంచ్కి వచ్చిన నిఖిల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనేది చాలా పాపులర్ ఇడియం, ఎస్పెషల్లీ విత్ యంగర్ జనరేషన్స్. అంటే ఎవరైనా కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేస్తే అరే అబ్బా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనడం అనేది చాలా సొసైటీలు చూస్తుంటాం మనం. అట్లా ఈ సినిమాలో అన్ని షేడ్స్ ఉన్నాయి. మా హీరో అభినవ్లో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయి. అంటే ఒక మంచి కామెడీ టైమింగ్తో ఇప్పటివరకు మనని అందరినీ ఒక కామెడీ యాక్టర్గా అలరిస్తూ వచ్చాడు. ఈ సినిమాలో అన్ని రకాల షేడ్స్ తను చేశాడు, చేయగలడు, ఎందుకంటే ఇది ట్రైన్డ్ యాక్టర్. ఈ కమ్స్ ఫ్రమ్ థియేటర్. సో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. అన్ని షేడ్స్ దీంట్లో చేశాడు. ఇక నా గురించి చెప్పాలంటే, నేను మల్లేశం చేసిన తర్వాత నాకు అన్ని మూస పాత్రలు వరుసగా బై బీ ద ఎమోషనల్ ఫాదర్ వెళ్ళగానే గోచి ఇవ్వడం, తెల్లగుంటగా నల్ల రంగు పూసేయడం, మొన్న వచ్చిన డెవిల్లో కూడా అప్పటి వరకు లక్కి రోజు దేవునికి మొక్కునే ఉన్నాను కొంచెం మంచి పాత్రలు, ఒక రిచ్ ఫాదర్, ఒక వేషం రిచ్ ఫాదర్ ఇవ్వండే అని. ఈ సంవత్సరం దేవుడు నా మొర విని ఇప్పుడు అన్ని రిచ్ ఫాదర్నే చేస్తున్నా చాలా వరకు. అండ్ మా తిరుగు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం తను అంటే ఈ మూసలోంచి నన్ను బయటికి లాగాడు. దీంట్లో డిఫరెంట్ షేడ్ ఇచ్చాడు నాకు. ఈ మస్తు షేడ్స్లో నాకు మంచి షేడ్ ఇచ్చాడు. ఒక అంటే నేను ఎప్పుడు చేయని క్యారెక్టర్, ఇది నెగటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్. సో బహుశా ఇది క్లిక్ అయితే ఇంకా అటువంటి క్యారెక్టర్స్ మళ్ళీ మూస మొదలవుతుంది, టైప్ క్యాస్ట్ అవుతాం మళ్ళీ. సో ఏదేమైనా ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ముందు కథ అద్భుతమైన కథ, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్, ఎక్కడ కూడా అశ్లీలత కానీ అసభ్యత కానీ లేకుండా, ఇట్స్ ఎ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకోటి యూత్ సౌండ్ చెక్, అది మాత్రమే మరి ఇలానా. హలో, యా. సో యూత్ బాగా కనెక్ట్ అయ్యే అంశం ఏంటంటే, లైఫ్లో ఒడిదొడుకులు కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొని నిలబడితే విజయం వరిస్తుంది అనేది థీమ్ ఇక్కడ. సో ఇది యూత్ చాలా
పెసిమిస్టిక్ అవుతారు అప్పుడప్పుడు, ఊరికనే ఏవేవి చేసుకుంటుంటారు, అట్లా కాకుండా కష్టపడి ఎదుర్కొంటే విజయం సాధిస్తామని ఒక థీమ్ ఉంది దీంట్లో. ఈ సినిమాలో మ్యూజిక్ అన్నీ కుదిరాయి ఈ సినిమాకి. తర్వాత మా భవానీ గురించి చెప్పాలి, యా అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆమెకి. ఫస్ట్ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంది, సమయపాలన ఉంది, ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీస్ ఉన్నాయి, అన్నిటికి మించి ప్యాషన్ ఉంది. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన సినిమా నావే ఒంటి చేత్తో నడిపించింది ఒక రకంగా చెప్పాలంటే. సో మీరందరూ కూడా ఇటువంటి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, భవానీ కాసుల గారికి కాసులు కూడా బాగా రావాలని ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. రవీంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. హలో. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన మన డైరెక్టర్ తిరువు గారికి, ప్రొడ్యూసర్ భవానీ గారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా. మళ్ళా ఈ సినిమా మేము లాస్ట్ నవంబర్ ఇక్కడే చూసినాం మేము. ఆ సినిమా ఇంత మంచిగా ఉన్నదంటే, ఇక హైదరాబాద్ స్లాంగ్లో చెప్పాలంటే కిరాకు ఉన్నది సినిమాది. అది అందరూ ఫ్యామిలీతోటి, దోస్తులతోటి, శోభాద్గాన్లతో, అందరితోటి సినిమాలలో ఎంజాయ్ చేయండి, అది పోయి థియేటర్లలో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లావణ్య విల్ స్పీక్. లావణ్య, మీకు మైక్ ఇచ్చే ముందు చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు స్పీచ్ అన్నారు, మినిమం వైర్ అవ్వాలి, రండి మాట్లాడండి. అయ్యో, ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు శనివారమా అయినా కూడా మీరు సిన్సియర్గా ఇక్కడికి వచ్చారు మా కోసం, మా సినిమాని సపోర్ట్ చేయడం కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అంటే అమూల్యమైన సమయం ఇచ్చారు. అండ్ నిఖిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు హ్యాపీ డేస్లో క్యూట్ లవర్ బాయ్ తెలుసు, ఇప్పుడు చూస్తే చాలా మెచ్యూర్డ్ పెద్దవారిలా కనిపిస్తున్నారు. చూస్తే భయం వేస్తుంది యాక్చువల్లీ. అసలు మా అమ్మాయిలందరికీ చాలా ఫేవరెట్, చాలా క్యూట్ బాయ్. ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే, అది కంప్లైంట్ లా ఉంది, కాంప్లిమెంట్ లా లేదు. బాలే అనలేదు, చాలా అంటే భయం వేస్తుంది చూస్తుంటే, ఆ మాచో మ్యాన్ లాగా అసలు. అంతేనా? జస్ట్ తర్వాత ప్లీజ్ మా క్యూట్ నిఖిల్ వచ్చేయాలి. ఓకే. అండ్ యా, ఇందాక మాకు యాంకర్ గారు చెప్పినట్టు ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అన్నట్టు, ఫస్ట్ థింగ్ నిజంగా నేను నా ఫ్రెండ్ అభినవ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మేము నా ఫస్ట్ ఫిలిం మళ్ళీ రావా అండి. సో మళ్ళీ రావా అప్పుడు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాము. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ యూనో కోవిడ్ టైంలో లిటరల్గా సినిమాలన్నీ సగం షూటింగ్లన్నీ ఆగిపోయిన టైంలో ఒక చిన్న కాల్, ఇలా ఒక నేను హీరోగా లాంచ్ అవుతున్నాను, ఒక మూవీ చేస్తున్నాను. సో యా, ఇట్స్ అ లాంచ్. ఏ మావాడు ఏమన్నాడు ఈ నగరానికి ఏమైందిలో, హీరో అవుతావా అన్నాడా? ఫైనలీ హీరో అయిండు. సో మావాడు వస్తున్నాడు హీరోగా. సో ఎస్, నా ఫ్రెండ్ నిజంగా లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ పిలిచే అవకాశం. సి, వెరీ రేర్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండడం, అలాంటిది జెన్యున్గా పిలిచి ఒక అవకాశం ఇవ్వడం. అండ్ హీరో రిఫర్ చేశారని కాదు, నన్ను ఆడిషన్ తీసుకున్నారు మా తిరుపతి సార్ తీసుకున్నారు. క్లారిటీ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ వల్ల కాదు, నేను ఆడిషన్ ఇవ్వడం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను, అవునా కదా? అండ్ తర్వాత మా భవానీ మ్యామ్, మా ప్రొడ్యూసర్స్ కూడా యూనో ఆబ్వియస్లీ కన్విన్స్ చేసి, ఏ కోవిడ్ టైంలో నీకు పని ఇవ్వడం ఎక్కువ మూసుకొని చేయి అన్న టైప్లో చెప్తే నేను కూడా సైలెంట్గా యాక్సెప్ట్ చేసేసి చేశాను. బట్ లిటరలీ ఐ మీన్ పొగుడుతున్నాను ఆబ్వియస్లీ, బట్ నిజంగా చాలా మంచి సినిమా. అండ్ ఆడియన్స్కి అయితే నేనేం చెప్పక్కర్లే, బికాజ్ లక్కీగా మీరేంటంటే చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు, చిన్న సినిమాలు కూడా హిట్ చేసేస్తున్నారు. సో ఎవరి టైం ఎట్లా ఉందో, నిజంగానే చిన్న సినిమాలు హిట్ చేస్తున్నారు మీరు. సో ఇది మా చిన్న సినిమా, దీన్ని కూడా హిట్ చేసేస్తారు మీరు నాకు తెలుసు. సో ముందుగానే మీ అందరికీ థ్యాంక్స్, అండ్ మీ తెలివికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మా ఈ చిన్న సినిమాని మీరు అందరూ హిట్ చేయండి, ఆశీర్వదించండి. ఇంతమంది కష్టపడ్డాం సో దట్ మా కాస్ల వాళ్ళకి బాగా డబ్బులు వస్తే సెకండ్ ఫిలిం కూడా చేస్తారు, అండ్ నాకు సెకండ్ ఫిలింలో కూడా ఆపర్చునిటీ ఉంటుంది. సో ముందే చెప్పేసుకుంటున్నా. సో డెఫినెట్లీ మీరందరూ Feb 23rd వస్తున్నామండి. ట్రైలర్ అయితే జస్ట్ అలా ట్రైలర్ చూపించేశాము, బట్ సినిమా చూస్తే మాత్రం మీకు మజా వస్తుంది ఫర్ షూర్గా. ఎందుకంటే ఇందులో కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఒక అంటే మదర్ సన్ ఎమోషన్ ఉంది, అండ్
యా లావణ్య ఉంది, అలీరజా హ్యాండ్సమ్ హంక్ ఉన్నారు, అన్నీ ఉన్నాయన్నమాట, అన్ని షేడ్స్ ఉన్నాయి, అందుకే ఇది మస్త్ షేడ్స్ అయ్యాయి. సో డెఫినెట్లీ మీరు అందరూ సరే సర్లే ఇంకా ఇట్లా 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 అమ్మో మైక్ కట్ అంట. సో మీరందరికైతే తెలుసు కదండి ఎప్పుడు వస్తున్నాం మనం, ఫెబ్ 23 మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి. ఓకే చలో థ్యాంక్ యూ సో మచ్ కదా, అందరికీ తెలుసు కదా అని అడిగి వెనక్కి తిరిగి ఎప్పుడు వస్తున్నాం మనం అంట. సో థ్యాంక్ యూ లోన, మీరు చెప్పింది కరెక్టే, వైరల్ కంటెంట్ యా పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు అలీరజా మాట్లాడతారు. హలో ఎవ్రీబడి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎస్పెషలీ నిఖిల్ గారు రిమూవింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీన్స్ అ లాట్. ఈ సినిమా ఫెబ్ 21 ఎండింగ్ 22 స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 మూవీస్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా. దిస్ ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ, ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే నేను చాలా ఎదురు చూస్తుండే, ఎందుకంటే నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిం అనిపించింది ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ తిరు గారు, డైరెక్టర్ తిరు గారు అండ్ మై ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు అండ్ ఎస్పెషలీ భవానీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. నేను అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు తిరు గారు, భవానీ గారు నాకు ఫోన్ చేసి ఇలా ఇలా ఒక సినిమా ఉంది, మేము మిమ్మల్ని ఒక క్యారెక్టర్గా అనుకుంటున్నాము, మీరు ఆఫీస్కి వచ్చి కలిస్తే కొంచెం బాగుంటుంది, దీంట్లో లీడ్గా అభినవ్ గారు సినిమాలో లీడ్ చేస్తున్నారు. అక్కడే నేను కన్విన్స్ అయిపోయాను, ఎందుకంటే ఆయనకు ఆ సినిమా మీద ఉన్న నాలెడ్జ్ మామూలుగా కాదు. ఆయన ఒక సినిమా తీస్తుండు, హీరోగా లాంచ్ అవుతుండే ఖచ్చితంగా ఆ సినిమా బాగుంటుంది, ఐ విల్ బి లక్కీ ఎనఫ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ మూవీ అని చెప్పి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన మైండ్లో. దాని తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఫ్లైట్ బుక్ చేసుకుని నేను హైదరాబాద్కి వచ్చి ఆఫీస్కి వెళ్ళి తిరు గారికి అండ్ భవానీ గారికి కలిశాను. అప్పుడు నాకు కూర్చోబెట్టి సినిమా కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత భవానీ గారు నాకు ఒక మాట చెప్పారు, నేను మీ గురించి ఒక మాట విన్నాను, మీకు చాలా యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందంట, కానీ ఈ క్యారెక్టర్కి మీరు బాగా సెట్ అవుతారు, యాప్ట్ మీ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి బాగా యాప్ట్, కానీ ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం అని విన్నాను, మాకు ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది మీతో సినిమా చేస్తే, నేను కొంచెం భయపడుతున్నాం, ఎందుకంటే మేము ఒక బడ్జెట్లో ప్లాన్ చేసినాం ఈ సినిమా, అది నాకు తిట్టారా పొగట్టారా నాకు అర్థం కాలేదు భవానీ, అది ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరే చెప్పాలి, క్లారిటీ మీరు ఇవ్వాలి. సో దాట్ వాజ్ ద ఇన్సిడెంట్ అండ్ మార్చ్ 23 ఈ సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ప్లీజ్ ఫెబ్ ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చి లాస్ట్లో అన్నా ఫెబ్ 23 అన్నా ఫెబ్ 23 నువ్వు మార్చ్ 23కి వచ్చి అడిగే వెన్న ఎప్పుడన్నా రిలీజ్ ప్రీ రిలీజ్ ఎప్పుడన్నా అట్లొద్దు అన్నా ప్లీజ్ ఫెబ్ 23 లేదు ఈ మధ్య రిలీజ్ డేట్లు మారుతున్నాయి కదా అందుకే. సో ఫెబ్ 23 ఈ సినిమా థియేటర్లో మీ అందరి ముందు రాబోతుంది. సో ప్లీజ్ మీరు అందరూ వెళ్ళి చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, గివ్ అస్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ప్రేమని ఇస్తారు, ఇది ప్రేమికుల మంత్ కాబట్టి డెఫినెట్గా ప్రేమ పొందుతారు మీరు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు, యా రామ్మోహన్ రెడ్డి, ఓకే నాకు ఓకే రాలేదా వారు, ప్రశాంత్ రామ్ రండి రామ్మోహన్, నేను ఇంకా రాలేదా వారు అంటున్నాను, బాగుంది ఇదేదో, యా ప్లీజ్ మాట్లాడాల్సిందిగా రామ్మోహన్ గారిని ఫస్ట్ భవానీ గారినే మాట్లాడాలంటున్నారు, రండి. విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, అండ్ నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన చూడగా అడగగానే వెంటనే ఒప్పుకొని నేను చేస్తానండి నేను వస్తానండి అని వెంటనే అండి, అంటే చూస్తాను టైం చూసుకు ఇట్లాంటివి ఏం లేవండి, వెంటనే వస్తానని వచ్చారు. థ్యాంక్ యూ నిఖిల్ గారు వన్స్ అగైన్. సో నేను అసలు ఈ సినిమా ఇక్కడ ఉంది అంటే ముందు అసలు కాస్లా క్రియేటివ్ వర్క్స్ ఏంటనేది మీకు తెలియాలండి. మేము 2017 నేను యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను, కాస్లా క్రియేటివ్ వర్క్స్ అని. ఇక్కడంతా చూశాను, యాడ్స్ ఎక్కడ ఇవ్వలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు ఎవరు. దాని తర్వాత వైజాగ్లో వెళ్ళేసి స్వాతి ప్రమోటర్స్ రమేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన అడిగాను, సార్ ఒక యాడ్ ఇవ్వండి, ఇంతకుముందు ఏం చేశారు, ఏం చేయలేదు సార్, ఓకే నేను ఇస్తానండి అని ఆయన ఇచ్చారు. సో ఫస్ట్ మాకు యాడ్ ఏజెన్సీలో ఫస్ట్ యాడ్ స్వాతి ప్రమోటర్స్ వాళ్ళు ఇచ్చిన దాంతో మేము యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసామండి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ యాడ్స్ చేసాం,
అండ్ నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్తో నెంబర్ ఆఫ్ యాక్టర్స్తో పనిచేసాం. ఇంకా దాని తర్వాత ఇంకా వెళ్తూ వెళ్తూ ఇది కాదు కదా మంది. సో దీనికంటే ముందు మేము యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసింది తిరు అండ్ నేను అండి. అక్కడ నుంచి మా జర్నీ. నెక్స్ట్ ఇంకా సినిమా. సో సినిమా ఎలాగ మన దగ్గర ఉన్న బడ్జెట్తో చేయాలంటే చిన్న బడ్జెట్లో చేసి మళ్ళీ మధ్యలో కష్టాలు పడి మళ్ళీ కష్టం అని చెప్పేసి అలా ముందుకొస్తూ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అండ్ ప్రశాంత్ గారిని కూడా. సో వాళ్ళని సరే ఇట్లా అనుకుంటున్నాం అంటే ఆయన కూడా ఆలోచించకుండా సరే చేద్దామండి అని చెప్పేసి మేము అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసామండి ఈ మూవీది. అలా అలా వస్తూ వస్తూ సినిమా అయిపోయింది. ఇంకా రిలీజ్ సినిమా చేయడం అని తొక్కెత్తు అయితే రిలీజ్ చాలా పెద్ద ఇదండి. దాని తర్వాత మేము కలవడం జరిగింది వంశీ నందిపాటి గారు అండి. ఆయన్ని మేము అడిగేసి సరే ఇలా ఉంది సినిమా అని అనగానే ఆయన చూసి ఓకేనండి నేను చేస్తానండి. సో ఇంత ఈజీగా రాలేదండి. ఈరోజు మేము ఇక్కడ మీ ముందు ఉన్నామంటే అంత ఈజీగా జర్నీ అయితే సాగలేదు. సో ప్రతి వాళ్ళ సపోర్ట్ మాకుంది స్టార్టింగ్ నుంచి. సో ఇంకా విషయానికి వస్తే అభినవ్ గారు మీలో నిజంగానే చాలా షేడ్స్ చూపించారండి మాకు. తీరు ఉండేసి నాకు స్టోరీ చెప్పినప్పుడు ఒకరే ఎవరనుకుంటున్నారు హీరో ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్స్ ఏం లేవండి. అభినవ్ గోమటం అనుకుంటా ఆయన చేయగలడా ఈ సినిమా? లేదండి ఇంకో ఆప్షన్ ఏమన్నా చూడండి. అవునండి మేము అలాగే అనుకున్నాం. లేదు లేదండి ఆయనతో అవ్వదు. లేదండి ఈయనతోనే అవుతుంది. సో మారని వ్యక్తి అంటే ఫస్ట్ నుంచి అభినవ్ గోమటం గారు అండి. మా సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్. దాని తర్వాతే సినిమా ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వచ్చిన క్యారెక్టర్సే వీళ్ళంది. వీళ్ళంతా కూడా వచ్చింది అలాగే. సో సినిమా బాగా వచ్చిందండి. ఒక ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే సినిమా ఇది. చాలా నీట్ మూవీ. సో చూడండి సపోర్ట్ చేయండి. ఎలా అయితే వీళ్ళందరూ మాకు అడుగడుగున ముందుకు రావడానికి ఎంతైతే మాకు ఇచ్చేశారో మీరు కూడా అలాగే ఒక చేసి ఒక సినిమా చూసేసేయండి. ఒక టికెట్ తీసేసుకొని థియేటర్స్కి 23rd February వస్తుందండి. సో అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భవానీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక మాట యా సార్ మధ్యలోకి రండి సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం మాకిచ్చి లాంచ్ కోసం వచ్చిన నిఖిల్ గారికి సినిమా యాక్చువల్గా వీళ్ళు వచ్చి నాకు ప్రజెంట్ చేసినప్పుడు మేము యాడ్ ప్రొడక్షన్ ఇప్పుడు దాకా చేస్తున్నాం అనగానే ఇదేంట్రా బాబు అనుకున్నాం. తర్వాత స్టోరీ లైన్ చూసిన తర్వాత నచ్చిన తర్వాత దేర్ వాజ్ వన్ గై ఈజ్ నాట్ హియర్ అన్ని కర్త కర్మక్రియలాగా వీళ్ళతో పాటు కాసుల భవానీతో పాటు అభినవ్తో పాటు ప్రశాంత్ అని ఉన్నారండి. హీఈస్ వన్ హూ హ్యాజ్ అ స్పెషల్ డిప్లొమాస్ ఇన్ యుఎస్ఏ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అదర్ థింగ్స్. హీ వాజ్ విత్ దెమ్ ఇన్ ఎవ్రీ స్టెప్. అదొకటి. దాని తర్వాత ఆర్టిస్టులు కూడా ఒక్కొక్కరు అద్భుతంగా వాళ్ళ పాత్రలకి చాలా బాగా న్యాయం చేశారు. ఈ దశాబ్దంలో మొత్తంలో కూడా ఇంతకంటే డీసెంట్ సకుటుంబ ఫ్యామిలీ చిత్రం అనే రకమైన చిత్రాన్ని ఇంతకంటే మంచి చూడలేరు. దయచేసి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సినిమాని థియేటర్లలో చూసి ఇలాంటి మంచి సినిమాలు రావడాన్ని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ మరి రాకెట్ రాఘవ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. రాకెట్ రాఘవ గారు అండ్ సాయి కృష్ణ గారిని కూడా వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాము. రాఘవ గారు రాఘవ గారు మాట్లాడారు. వెళ్ళండి రాఘవ గారు. ఎస్ మీరు రాకెట్ కాబట్టి ఇమీడియట్గా ఇస్తాం మేము. ఫాస్ట్గా వెళ్తుంది. యా హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ నితిన్ గారు మన నిఖిల్ గారు ఈరోజు వచ్చి స్థాయిని పెంచేశారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ముఖ్యంగా అందరూ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను చెప్తానంటే అందరిలా కాదు, ఎందుకంటే నాకు 2-3 సార్లు అవకాశం ఇచ్చారు, డేట్ కుదరలేదు. అయినా సెలెక్ట్ చేసేసి మళ్ళీ అన్న నిజంగా చెప్తున్నారు ఎక్స్ప్రెషన్ అంటే చూసామంటే అదే నాకు నిజంగానే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే మేడం గారి పేరులోనే కాసులు ఉన్నాయి, కాసులు వస్తాయని చెప్దాం అనుకున్న ముందు ఆయన చెప్పేశారు. నాకు అన్యాయం జరిగింది అది కూడా. వెరీ వెరీ హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అభినవ్ గారు ఏ సినిమాలో చేసినా ఆయన క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఆయన మాట్లాడే డైలాగ్స్ కూడా చెప్పేవి చాలా న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉంటాయి. షేడ్స్ కూడా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ముందు చాలా షేడ్స్ మనకు ఆయన చూపించాలంటే సినిమాల్లో సార్ హీరోగా నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ తిరుపతిరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే మీరు రావడం వల్లనే ఇంకొంచెం ఎక్కువ అవుతున్నట్టున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీరు చూపించగానే వచ్చేసారు, చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలానే ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి మెయిన్ రీజన్ మా మేడపాటి రమేష్ రెడ్డి గారు అండి. ఫస్ట్ నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది ఆయన వల్లనండి. దాని తర్వాతకి మా భవానీ గారు, సో ఆవిడ బ్యానర్లో నేను ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్షన్ చేశాను, దాని తర్వాత ఫస్ట్ సినిమా కూడా వాళ్ళ బ్యానర్లో చేశాను. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ రమ్య రామ్మోహన్ గారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఇక్కడ లేని ప్రశాంత్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. సినిమా మంచి సినిమా అనుకుని తీసాము, సో ఒకసారి మీరు చూసి మీరే చెప్పాలి సార్. సో ఈ మధ్య చిన్న సినిమాలకి మీడియా వాళ్ళు చేసినంత సపోర్టు చాలా పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. సో అలానే ఈ సినిమాను కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ దీని ఈ సందర్భంగా ఒకే ఒక్కటి చెప్పాలనుకోండి సార్, అంటే ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, నిఖిల్ అన్న యాక్చువల్గా కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ఈ సినిమా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ట్రైలర్ లాంచ్కి. దానికి ఒక రీజన్ ఉంది, మీ సూర్య వర్సెస్ సూర్య సినిమాకి నేను సెట్ బాయ్. సో చాలా 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 థ్యాంక్స్. చాలా అనిపించింది అన్న, నేను మీకు సెట్కి వచ్చిన రోజు మీకేం చెప్పలేదు, మీరు అప్పుడు ఎలా అప్పుడు సెట్లో చూసాను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా అనేవారు, అంతకు మించి హంబుల్గా డౌన్ టు ఎర్త్ నిజంగా అన్న, మీరు ఈ స్థాయిలో ఇంతకు మించి ఎక్కువ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయిలో ఉండడానికి మీరు అర్హులు కూడా అన్న. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడికి వచ్చారు, అదే చాలా థ్యాంక్స్ అంతే అందరికీ. దాంతోపాటు ఈ సినిమా ఇట్లా థియేటర్లకి వెళ్తుందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా వంశీ నందిపాటి గారు. వంశీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మా సినిమా ఒప్పుకున్నారనేది మాకు చాలా చాలా పెద్ద విషయం. సో మీకు డెఫినెట్లీగా మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమా అండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సార్. థ్యాంక్ యూ అండి, హీరో గురించి కూడా చెప్పేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా చెప్పలేదా, సారీ ఈ సందర్భంగా ఒక్కసారి చక్రపాణి గారికి సారీ సార్, నేను మీ విషయంలో ఒక చాలా పెద్ద తప్పు చేశాను, బట్ ఈ సినిమాలో మీకు ఛాన్స్ ఇవ్వడం అనేది నేను అందరు సభాముఖంగా మీకు సారీ చెప్పుకున్నట్లు. ఒక సినిమాలో నేను అసోసియేట్గా చేస్తున్నప్పుడు సార్ కూడా దాంట్లో చేస్తున్నారు, నా చేతుల ద్వారా సార్ని అంటే సార్ ఇప్పుడు మీరు అందరూ వచ్చేసారు స్టేజ్ మీద ఉన్నారు, ఆయన మొత్తం అంతా హైఫైగా ఉందని ఆయన అనుకుంటారు, బట్ ఒక యాక్టర్ అనుక లేకపోతే ఒక పెద్దోళ్ళు అనుక ఎంత కష్టం ఉంటుందనేది నేను కళ్ళారా చూశాను. ఒకరోజు ఎండలో సీక్వెన్స్ వేసినప్పుడు ఆయన మంచి కాశ్మీర్ ఆపిల్ వైట్గా ఉంటారు కదా, సో సాయంత్రానికి మొత్తం అంతా కందిపోయేసి పాపం ఆయన మామూలుగా అసలు చాలా ఇబ్బంది అయిపోయారు అన్నమాట. డైరెక్టర్ వచ్చేసి ఆయన్ని పంపించండి అన్న, ఆయన్ని సగం షూట్లో పంపించడానికి ఎవరు చెప్తారు, అది నన్నే పంపించారు. పాప నేనే చేయాల్సి వచ్చింది, సార్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ వద్దంటున్నారు సార్ అని చెప్పేసి అంటే, ఆ రోజు ఆయన ఫేస్ నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తుందండి, ఆయన ఎంత బాధతో ఏం చెప్పుకోలేక ఎట్లెళ్ళారనేది. సో ప్రతి ఒక్కళ్ళు వెనక కష్టం ఉందండి, ఎవ్వరు ఇక్కడ నిలబడ్డ ఎవరైనా సరే ఏ ఒక్కళ్ళు ఉత్తిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళే. అట్ ది సేమ్ టైం ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో నాకు ఏదో ఒక రకంగా రిలేట్ ఉందండి. అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ నా టీం నా ఫ్రెండ్స్, మా శివ అయితే మీ, మోహన్ అయితే మీ, నా డిఓపి నా ఫ్రెండ్ సిద్ధార్థ్ అయితే మీ, తర్వాతకి ఇక్కడ మ్యూజిక్ సంజీవ్, హీరోయిన్ మన వైశాలిరాజ్ అయితే మీ, తర్వాతకి అలీ అన్న అయితే మీ, మోయిన్ అన్న అయితే మీ, లావణ్య గారు అయితే మీ, అందరూ మొత్తం చాలా 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 బాగా చేశారు, కోఆపరేట్ చేశారు మొత్తం అంతా, అంటే ఒక ఫ్యామిలీలాగా అయిపోయింది మొత్తం సినిమా అంతా, సినిమా ఇట్లా కాకుండా. మా టీం ఇంకా అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా అది మా మొత్తం అంత ఒకటండి, వాళ్ళు నేను చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇక్కడ దాకా రాము సినిమాకి ఎస్పెషల్లీ. దాంతోపాటు మా అభినవ్ అన్న, సినిమాలో డే 1 టు డే లాస్ట్ డే వరకు మారిని చాయిస్ లేని ఏకైక క్యారెక్టరు మా అభినవ్ అన్నకే, మను క్యారెక్టర్కే ఫస్ట్ అనుకున్నది ఆయనే, లాస్ట్ చేసింది కూడా ఆయనతోనండి. సో దాంట్లో వేరే ఆప్షన్ లేదు, ఇంక అందుకు మించి నేనేం చెప్పట్లేదు కూడా. సో చాలా థ్యాంక్స్ అండి, అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా మరి షేడ్స్ అన్నిటినీ మస్తుగా పలికిస్తూ, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అన్న సినిమాతో మనం ముందుకు వస్తున్న అభినవ్ గుమ్మటం గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం హీరో. థ్యాంక్ యూ. ఇవాళ ఫస్ట్ టైం
ఐఎమ్ స్పెషలీ హ్యాపీ, ఎందుకంటే ఓహో ఇది నా సినిమా గురించి ఇది ఇంత జరుగుతుందా ఇది అని, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు అఫ్ కోర్స్ ఎన్నో సినిమాల్లో ఎంతమందితో పనిచేసి చాలా నేర్చుకున్నాను, ఇట్లాంటి ఈవెంట్స్కి ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను. అప్పుడంతా తెలుసు కదా ఆ ప్రెషర్ ఉండదు, బేసిక్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే చాలు ఇది అని. ఇప్పుడు ఇది హీరోగా ఇట్లా సినిమా రావడం అన్నది నేనైతే లేదు, ఒక అనకండి ఆగండి ఒక్క నిమిషం. నో బట్ దిస్ ఈజ్ అ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అర్థమవుతుంది అర్థం చాలా బాగా. ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ ఇన్ లైఫ్ అండ్ దీనికి నేను ఒక్కడిని క్రెడిట్ అయితే తప్పకుండా తీసుకోలేను. యునో స్ట్రగ్లింగ్ టైమ్స్లో మనం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు మనకి ఆ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏం చెప్తాయంటే మొత్తం నీ నుంచే స్టార్ట్ అవుతుంది, నువ్వు ముందరబడి చేయకపోతే అవ్వదు, నీ డిటర్మినేషన్, నీ విల్, నీ ఇది అని చెప్తూ ఉంటారు కదా. ఆ విల్, ఆ డిటర్మినేషన్ అవన్నీ ఎంతున్నా కూడా ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది తోడవడము, అలాగే ఇట్లా మీడియా వాళ్ళు ఎస్పెషలీ థ్యాంక్ యూ టు ద మీడియా పర్సనల్ హూస్ హెల్పింగ్ ఆర్ ఫిలిం, హూస్ సపోర్టింగ్ ఆర్ ఫిలిం. ఇంతమంది జాయిన్ అవ్వకపోతే ఇవాళ నేను ఇక్కడ ఇట్లా ఉండి ఏదో స్పాట్లైట్లో నిల్చోని నా సినిమా గురించి మాట్లాడే ఈ డిఫరెంట్ అనుభూతి ఏదైతుందో నాకు తక్కేది కాదు. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీ వన్. మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా పేరెంట్స్కే అండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అది లేకపోతే నేను ఇవాళ డెఫినెట్లీ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ డూయింగ్ యాక్టింగ్. అలాగే మా తాతయ్య టి కృష్ణ గారు, నాకు ఆయనకు చిన్నప్పటి నుంచి నాకు ఆయనతో చాలా మంచి సంబంధాలు ఉండేవి అండ్ బేసిక్గా ఆయనతోటే పెరిగాను నేను. టుడే హీ వాజ్ ఆల్సో క్రియేటివ్ మ్యాన్ అండ్ ఐ థింక్ చిన్నప్పుడు ఆయన కంపెనీలో ఉండి ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన చెప్పే విషయాలు వినుకుంటూ ఉండడం వల్లే టుడే ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ దిస్ క్రియేటివ్ ఫీల్డ్. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో. దాని తర్వాత నేను ఇంకా థ్యాంక్ యూ చెప్పాలంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అందులో మొట్టమొదటి వ్యక్తి తిరుపతి. థ్యాంక్ యూ తిరుపతి. యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు ఈ సినిమా నువ్వు ఎప్పుడు అనుకున్నావు నాకు తెలీదు, బట్ నాకు తిరుపతి నాకు అంటే మనం అనుకుంటాం కదా మన స్ట్రగుల్లో వీ కీప్ ట్రావెలింగ్ విత్ ఫ్యూ ఫ్రెండ్స్ హు ఆర్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఏదో అక్కడి నుంచి సినిమా వస్తుంది అనుకుంటే ఆల్మోస్ట్ అనూహ్యంగా ఏంటి ఎవరు, ఎందుకంటే నాకు తిరుపతి వచ్చి కలిసేంత వరకు ఆయన ఎవరో నాకు తెలీదు, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ మా జర్నీలో వీ హ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హ్యావ్ కమ్ టు నో, బేసికలీ చాలా షై అండ్ రిజర్వ్డ్. ఇవాళ ఏ లేదు నువ్వు మాట్లాడాలి మాట్లాడంటే బాగానే మాట్లాడావు, చాలాసేపు మాట్లాడావు బ్రో, కింద కోడి పుంజుని దువ్వినట్టు దువ్వారు, బాగా మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ తిరు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం బేసికలీ. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు ఇట్లా భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు వాళ్ళు అనుకున్నారట అరే అభినవ్కి ఎట్లా ఇవ్వచ్చు, ఏంటి చేయగలడా లేదా ఇది అని. బట్ ఐ ఫీల్ ఈ సినిమాలో నేను ఉండడానికి కారణం మా టీం వర్క్ వస్తే మొట్టమొదటి కారణం తిరుపతి. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ అ లాట్. తర్వాత ఇక అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అస్ ఫర్ 2-3 ఇయర్స్. మేడం గారికి కొంచెం అయినా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఆర్ఎం రెడ్డి గారికి అండ్ ప్రశాంత్ గారు ఉన్నారు ఇవాళ ఇక్కడ లేరు, అంటే ఆయన యుఎస్లో ఉన్నారు ఇవాళ ఇక్కడ లేరు. సో ఆయన సపోర్ట్ అండ్ వాళ్ళ ట్రావెల్ కూడా, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ పని కాదు, బట్ దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ అస్ అండ్ దేర్ అన్రిలెంటింగ్ సపోర్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ దిస్ ఫిలిం టు ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భవానీ గారు, థ్యాంక్ యూ ఆర్ఎం రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్స్ అ లాట్. మీ కష్టం ఎంతైనా ఉంది ఈ సినిమాకి, మీరు పూనుకోంది అసలు ఈ సినిమా అయ్యేది కూడా కాదు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. మా యాక్టర్స్ అసలు మోయిన్, అలీ, రేజా, లావణ్య. లావణ్య ఇస్ అ డియర్ ఫ్రెండ్, తను చెప్పినట్టు మేము మళ్ళీ రావాలో పనిచేసాము. ఈ క్యారెక్టర్ కోసం ఎవరు ఎవరు అని అనుకుంటుంటే నాకు సడన్గా స్ట్రైక్ అయింది, అరే మేబీ లావణ్య చేస్తుందేమో కదా అని చెప్పాను. అప్పుడు వాళ్ళు కాల్ చేశారు. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం సార్. మీరు కూడా మెయిల్లో మీ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు, మీరు అమేజింగ్ పర్ఫార్మెన్స్, అవి చూసే వీ థాట్ మీరు ఈ సినిమాలో ఉంటే మాకు హెల్ప్ అవుతుంది ఇది అని. థ్యాంక్స్ అ లాట్. మోయిన్, మై బ్రదర్ ఇన్ క్రైమ్, చాలా బాగా మేము ఇచ్చటవాన నిలపర సెట్ మీద కలిసాం బేసిక్గా. ఫర్ హిమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నా ప్రమేయం లేదు, అది కూడా తిరుపతియే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్.
మనం చేసింది ఏంటి అన్నది వీళ్ళు రేపు స్క్రీన్ మీద చూస్తారు. దే విల్ నో వాట్ వీ డిడ్. బట్ మంచి గివ్ అండ్ టేక్ యాజ్ అన్ యాక్టర్. అసలు ఈ సినిమాలో ఈ ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళిపోయాడు అన్న ఇలాంటి క్యారెక్టర్స్ ఏవి లేవండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే 2018 తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఎప్పుడైతే హిట్ అయిందో నాకు స్క్రిప్ట్స్ అడప తడప వస్తుండే హీరోగా చేయాలి ఇది అని. బట్ ఐ థాట్ ఇట్లా హీరోగా ఊరికే అనిపించుకోవాలని చేయాల్సిన అవసరం లేదు. అది చేయకుండానే నాకు ఇట్లాంటి ఒక శ్యామ్ సింగరాయ్ కానివ్వండి, ఒక సీత, ఒక సేద టైగర్స్, ఒక రంగ్దే, ఒక సెహరీ, ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉన్నాయి. సో ఐ థాట్ ఐఎమ్ అన్ యాక్టర్ బేసిక్గా. నేను యాక్ట్ చేయడంలో తప్పేం లేదు, ఇట్లాంటి సినిమాలు నేను చేస్తూ ఉంటాను. నేను అందులోంచి కూడా చాలామంది డైరెక్టర్స్ యాక్టర్స్ని కలిసి వాళ్ళని నేర్చుకున్నా చాలా, వాళ్ళ సినిమా చేసే విధానం, వాళ్ళ ప్రొసీజర్ ఇదంతా. సో ఇట్ వాస్ వెరీ గుడ్ టు బీ వర్కింగ్ విత్ మోయిన్. అట్లా అలీ అయితే ఈ సినిమాలో ఇంకా నేను యాక్చువల్లీ వీళ్ళందరి గురించి ఐ థింక్ ఐ షుడ్ టాక్ ఆన్ ప్రీ రిలీజ్ డే, బట్ అలీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అలీ క్యారెక్టరు నా క్యారెక్టర్కి జరిగే సీన్స్ నెక్స్ట్ లెవెల్. అది అసలు దాన్ని ఇంకా నేను అట్లా చెప్పలేను. మీరు సినిమా చూడాల్సిందే, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే చక్రపాణి గారు నాకు ఎట్లయితే తిరుపతి అనుకొని అరే లేదు అభినవన్న చేస్తాడు అని ఎట్లయితే నాకు ఈ సినిమా ఇచ్చాడో, చక్రపాణి గారు కూడా సార్ అన్నట్టు ఆయనకి ఇది ఒక వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన్ని డిఫరెంట్ షేడ్లో చూస్తారు. ఇది మేము సినిమా టైటిల్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఉంది కాబట్టి షేడ్ వాడుతున్నాను అనుకోకండి. ఇట్ ఈస్ ట్రూ, హీఈస్ డన్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టరు. ఆయన ఎంత ఇక నెగిటివ్ అని చెప్పేలా వద్దా, బట్ యూ విల్ నో, మీరు ఒకసారి చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. సార్ వెళ్ళిపోతున్నారా? సార్ బోర్ కొడుతుందా? అట్లా ఎవ్రీవన్ ఈ సినిమాలో అందరికి ఇట్లా పనిచేశారు కాబట్టి టుడే ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ హియర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు యూ. సో థ్యాంక్స్ అ లాట్ మీడియా వారికి అందరికీ, ఎస్పెషలీ సురేష్ సార్ మా కో డైరెక్టర్ గారు. హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నాకు మీకు మాత్రమే చెప్తా నుంచి తెలుసు, ఈ సినిమా కో డైరెక్టర్ ఎతుకుతున్నారు, ఎవరినైనా పెట్టుకోవాలి అన్న టైంలో నేనే వెళ్ళి సార్ని అడిగాను. సార్ సినిమా స్టోరీ విని అరే ఇది బాగుంది నేను చేస్తాను చేశారు. ఆయన చేయడం ఇంతకుముందు తిరుపతి గారు చెప్పినట్టు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తిరుపతికి అండ్ మిగతా ఏడీస్ అందరికీ వెరీ బిగ్ సపోర్ట్. అలాగే సిద్ధు గారు, డిఓపి గారు, హీస్ పీసీ శ్రీరామ్ సార్స్ అసిస్టెంట్. రంగ్దేలో నేను చూశాను ఆయన్ని సెట్ మీద. ఆయన ఆల్మోస్ట్ 10 to 12 సినిమాలు చేశారు పీసీ శ్రీరామ్ దగ్గర. ఇంకా చెప్పాలనే ఆయన ఎలాంటి పని చేశారు ఏంటి అని మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుద్దు. థ్యాంక్ యూ సిద్ధు. కిట్టు విశ్వప్రగడ హూ రోట్ లిరిక్స్, శామ్యుల్ హూ డిడ్ బీజిఎం, అండ్ మన సంజీవ్ టీ హూ డిడ్ మ్యూజిక్. ఒక్కసారి హలో అమ్మాయి అని పాట ఉంది యూట్యూబ్లో, అది వెళ్ళి ఒకసారి వినండి. బ్యూటిఫుల్ మ్యూజిక్. సంజీవ్ టీ థామస్ ఏఆర్ రెహమాన్ గారికి లీడ్ గిటారిస్ట్గా పనిచేశారు. ఆయన మా సినిమా ఒప్పుకొని ఇది చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్ అండ్ హీ డెలివర్డ్. అసలు నా సినిమా కదా అన్ని సాంగ్స్ బాగుంటాయనే చెప్తాడు వీడు అని మీరు అనుకోవచ్చు, ఒకసారి వెళ్ళి మీరు సాంగ్ చూడండి మీకే అర్థమవుద్ది. మోహన్ మా రైటరు, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ అలాట్. సాయి, మనోజ్, నవీన్, శివ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, బట్ అ పాన్ ఇండియా స్టార్ నాని, సారీ అయిపోయింది బ్రో, నిఖిల్ భయ్యా థ్యాంక్ యూ. నేను మేము స్పైలో వి యాక్టెడ్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చెప్పొచ్చు అనుకుంటా, చెప్పాలి అంటే ఈ నగరానికి ఏమైనా టైంలో టీజర్ బయటకు వచ్చింది సార్ మాది. టీజర్ బయటకు వస్తే నా క్యారెక్టర్ ఆ డైలాగ్స్ అవి చూసి హీస్ ద ఫస్ట్ గైడ్ టు కాల్ మీ. ఫస్ట్ యాక్టర్ అంటే మేము స్క్రీన్ మీద చూసి అరే పెద్ద యాక్టర్ ఇది అనుకున్నాను, ఫస్ట్ గైడ్ టు కాల్ మీ అండ్ సే బ్రో ఏం చేసావు బ్రదర్ నువ్వు, అసలు నీ పేరేంటి అంటే ఇట్లా అభినవ్ గోమటం భలే చేసావు. నా సినిమా ఒకటి జరుగుతుంది, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్? కిరాక్ పార్టీ, కెన్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్? నేను డైరెక్టర్కి చెప్తా, ఆయన ఫోన్ చేస్తారు మీకు, మీరు ఒకసారి మాట్లాడండి ఇది. అండ్ అప్పటికి ఇంకా వీ వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్రమోషన్స్ ఈ నగరానికి ఏమేమి, సో ఐ కుడెంట్ బీ అ పార్ట్ ఆఫ్, బట్ వీ వేర్ అ పార్ట్ ఆఫ్ అ వండర్ఫుల్ ఫిలిం కాల్డ్ స్పై. అది జనం ఏమన్నా అనుకోండి ఆ స్పై మూవీ గురించి, బట్ నిఖిల్ అన్న ఆ సినిమా కష్టపడింది అంతా ఇంత కాదు. అండ్ డైరెక్టర్ గ్యారీ వీళ్ళందరూ కష్టపడింది అంతా ఇంత కాదు. ఆ సినిమా ప్రాసెస్లో వీ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ ఆనర్డ్
అండ్ ఐఎమ్ ఆనర్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ట్రైలర్ ఈవెంట్ అండ్ బ్లెస్సింగ్ అస్ ఆల్. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అవన్నీ కాదు, జస్ట్ అ పాజిటివ్ ఎనర్జీ. హీ సో పాజిటివ్. ఆయన సినిమా గురించి ఆయన ఎంత తపన పడతాడు, ఏంటి అసలు ఏం చేశాడు అన్నది ఫస్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ సీట్లో కూర్చొని చూశాను నేను స్పై అప్పుడు. మీరు ఇక్కడికి వచ్చి మాకు బెస్ట్ విషెస్ తెలపడం అన్న ఇట్ ఈస్ అ గుడ్ పాజిటివ్ ఎనర్జీ ఫర్ అస్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్. మీ నెక్స్ట్ వచ్చే సినిమాలు నాకు తెలుసు, స్టోరీ అప్పుడే మీరు అప్పుడొకసారి ఇప్పుడొకసారి నాకు చెప్పారు. నెక్స్ట్ లెవెల్ సినిమాలు రాబోతున్నాయి అండ్ అన్న ఈ పాన్ ఇండియా స్టార్ అని ఒక ట్యాగ్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, బట్ అదే మీకు తెలియదు, బట్ ఐ థింక్ యూ విల్ కీప్ అప్ టు ఇట్. యూ విల్ కీప్ అప్ టు ఇట్. దోస్ ఫిల్మ్స్ ఆర్ అమేజింగ్. నేను సెట్ మీదనే వెళ్ళి కలిశాను. ఆ సెట్ చూసి మా తిరుగు ఇది నిజంగానే ఇక్కడ ఉందా, వేసారా ఇల్లు అని అడిగాడు. సో అంత కష్టపడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అస్. గీతా గారు థ్యాంక్ యూ. మా పిఆర్ఓలు మధు గారికి అండ్ ఏలూరు సీను గారికి, వాళ్ళకు కూడా వి దే ఆర్ గైడింగ్ అస్ ఎస్పెషలీ ఈ సినిమాకి. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సో దే ఆర్ గైడింగ్ అస్ వెరీ వెల్ అండ్ దే ఆర్ టేకింగ్ అస్ ఫార్వర్డ్. వంశీ నందిపాటి అన్నకి హూజ్ రిలీజింగ్ దిస్ ఫిలిం, చాలా మంచి పేరు ఉంది సార్కి. మా సినిమాకి ఆయన యాడ్ అవ్వడం మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఈ సినిమాకి. థ్యాంక్స్ అ లాట్. మా డిజిటల్ టీమ్ అజయ్ అండ్ విష్ణు అండ్ ఎవ్రీబడి హూ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ డిజిటల్ థింగ్స్, థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ అ లాట్. వీళ్ళ గురించి మీరు ముందు ముందు ఇంకా వింటారు, యూ విల్ నో. మన పోస్టర్ డిజైన్ నియో స్టూడియోస్ వాళ్ళు, ఆయన పేరు నాని, హీఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. పోస్టర్స్ మాకు చాలా బాగా అందించారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ హిమ్ ఆల్సో. నేను నా సినిమా గురించి ఇక హీరో ఎట్లయినా చెప్తాడు కదా అని మీరు అనుకుంటారు, బట్ ఐఎమ్ నాట్ కిడ్డింగ్. ఇదే థియేటర్లో మీరు ఇట్లా మీడియా వారు లేక, యా ఓకే, మీరు ఈ సినిమా చూడండి చాలు. ఆన్ ఫెబ్ 23rd యూ విల్ నో వాట్ ఇట్ ఇస్. నేను ఇట్స్ నాట్ ఏదో చెప్పడానికి చెప్పట్లేదు, ఐ ఆల్రెడీ నో దట్ ఈ సినిమా బాగొచ్చింది, మీకు తెలుస్తుంది. ఇవాళ ట్రైలర్ చూడండి ఇంటికి వెళ్ళి, అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ ఆన్ ఫెబ్ 23rd అండ్ వాచ్ ఇట్ అండ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ గారికి, నిరంజన్ సార్ సార్ నిరంజన్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ ఆదిత్య మ్యూజిక్ కూడా. థ్యాంక్ యూ అభినవ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఇవాళ ఈవెంట్కి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసిన హీరో నిఖిల్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నిఖిల్ అండి నేను, నా పేరు కన్ఫ్యూజ్ దారుణం ఇది. ఓకే ఫైన్, బట్ నేను ఇవాళ ఇంటికి వెళ్ళి ఇంపోజిషన్ రాస్తా. బట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీడియా మిత్రులు అందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చారు. అంటే లెక్కినో చాలాసార్లు అనుకుంటా, లెక్కినో చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అన్నప్పుడు కొన్నిసార్లు మీడియా సపోర్ట్ అంతా ఉండదు అనుకుంటాం, కానీ బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మా తెలుగు ఇండస్ట్రీ మీడియా ఆర్ ది బెస్ట్ అండ్ చిన్న సినిమాలని ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ, ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్ అండ్ ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా చూసినప్పుడు చాలామంది అనుకుంటాం దట్ అరే నాకు అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అందరూ అనుకుంటారు. నేను ఒక గ్యాంగ్లో ఉంటాడు, గౌతమ్ ఉంటాడు, గౌతమేగా కౌశిక్ ఉంటాడు. సో నీకు ఇచ్చా రిటర్న్ గిఫ్ట్. సో అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనుకుంటాం సినిమా చూసినప్పుడు. బట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ నేను ఏం రియలైజ్ అయ్యానంటే రియలీ షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. ఇస్ అన్ అమేజింగ్ అమేజింగ్ అయ్యి నాన్ స్టాప్ నవ్విస్తుంటాడు, అమ్మాయిని ఇంప్రెస్ చేస్తుంటాడు, చాలా షేడ్స్ ఉన్నాయి లైఫ్లో. అండ్ అలాగే అనుకున్నట్టే కమల్ హాసన్ రేంజ్లో కాకపోయినా, బట్ ఐ థింక్ దట్ హీఈస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎప్పుడైతే తను వచ్చి లైక్ ఇలా ట్రైలర్ లాంచ్ చేయాలి అని అడిగాడో, నేను వచ్చింది ఒక ఫ్రెండా కాదు, ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్, ఐ రియలీ లవ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. బట్ ఈ సినిమాకి నేను రావడం ఓన్లీ రీజన్ ఇస్ ఐ నో వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఇదే థియేటర్లో ఏదైతే మీరు కూర్చున్నారో ఈ థియేటర్లోనే వాళ్ళ సినిమా షో వేశారండి. నిజంగా హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ద కరేజ్. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి భవానీ గారు అండ్ అరుణ్ రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ ప్రశాంత్ గారు. మీరు ముందుగానే సినిమా వేసి చూపించి ఒక ఆడియన్స్కి, టెస్ట్ ఆడియన్స్కి వేసి చూపించారు అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దట్ ప్రీమియర్ వాజ్ ఫెంటాస్టిక్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నాకు ఆల్రెడీ రివ్యూ వచ్చింది అందుకే వచ్చాను.
సో తెలుసుకొని వస్తే బెటర్ కదా. సో బట్ సో నాట్ యాజ్ అ ఫ్రెండ్, నేను ఒక మంచి సినిమాకి సపోర్ట్, ఒక మంచి సినిమాకి నా వంతు సాయం చేయాలని చెప్పి వచ్చాను. అండ్ ఇట్స్ అప్ టు యూ గైస్, మీరందరూ ఫిబ్రవరి 23 సినిమా రిలీజ్ అవ్వబోతుంది, సో ప్లీజ్ గో వాచ్. యువ్ గాట్ అమేజింగ్ యాక్టర్స్ ఇన్ దిస్. అభినవ్ మంచి యాక్టర్ అని చెప్పడం అసలు లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ అలీ బ్రో యు ఆర్ అమేజింగ్, అండ్ లావణ్య గారు, అండ్ యూనో ఈవెన్ మోయిన్ అండ్ చక్రపాణి గారు, సూపర్ స్టార్ కాస్ట్ అండి, సూపర్ వైబ్ ఉంది. ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది చాలా చాలా ఈవెంట్స్లో పీపుల్ బయటికి వెళ్తుంటారు, నిజంగానే బయటికి వెళ్తుంటారు, బట్ అందరూ వెనకాల యూఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వాచింగ్. సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వచ్చి కూర్చున్నారు మీరు చూసారా, సో ఆ వైబ్ మీకు అర్థమవుతుంది. అండ్ రేపు అంటే ఫిబ్రవరి 23 మీరు సినిమా చూసినప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఈ ట్రైలర్ని ప్రమోట్ చేయండి, ఈ ట్రైలర్ని షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేయండి, ట్విట్టర్లో వైరల్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్, ఇట్ ఈస్ అవర్ స్టోరీ, మన కథ ఇది. అండ్ రీసెంట్గా ఐ వాంట్ టు సే కంగ్రాట్స్ టు లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ కమింగ్. ప్రియదర్శి రీసెంట్గా బలగం సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టాడు, యాజ్ వెల్ అస్ లైక్ యూనో సుహాస్ హూస్ డన్ వెరీ గుడ్ విత్ కలర్ ఫోటో అండ్ ఆల్ దాట్. అండ్ సేమ్ వే ఐ థింక్ అభినవ్ ఆల్సో ఇది తన కథ అలాంటి సినిమా అవ్వబోతుంది. హిస్ బ్రేకింగ్ మూవీయా, బ్రేక్ త్రూ మూవీయా, బ్రేక్అవుట్ మూవీ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ మెనీ మెనీ ప్రొడ్యూసర్స్, మెనీ మెనీ స్టోరీస్, చాలామంది డైరెక్టర్స్. ఇప్పుడు తిరు గారు, ఐ రియలీ నాకు సూర్యాస్త సూర్యాస్త సెట్లో మనం అన్న గుర్తు వస్తుంది, బట్ అప్పుడు మీరు టీషర్ట్లు వేసుకున్నారు, ఇప్పుడు మీరు షర్ట్లు వేసుకుంటారు, సో డిఫరెన్స్ ఉంది. బట్ ఐ రియలీ థింక్ ఇట్స్ అ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరన్నా హీరో అవ్వచ్చు, ఎవరన్నా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది మళ్ళీ. అండ్ ఐ రియలీ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఐఎమ్ సేయింగ్ దట్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ కమ్, లాడ్ ఆఫ్ యాక్టర్స్ నీట్ కమ్. అభినవ్ లాంటి యూనో యాక్టర్స్ షుడ్ బికమ్ లీడ్స్ అండ్ యూనో బికమ్ సక్సెస్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ ఫిబ్రవరి 23 థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫోటో ఆఫ్ ఇద్దరిది, మీ ఇద్దరిది. సో అలాగే భవానీ గారు వాంట్ యాడ్ సంథింగ్. ఒక్క నిమిషం, యా ఓన్లీ ఒక ఇద్దరి ఫోటో అంట, ఆఫ్టర్ దిస్ మనం యాక్టర్స్ది యాడ్ చేద్దాము. యా ఇప్పుడు జాయిన్ అయిపోండి, దాని తర్వాత వాళ్ళిద్దరు సోల్ పిక్స్. రాఘవ్ గారు, సురేష్ గారు, యా అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ హీరో. సో స్వయంభుగా కంటెంట్ని నమ్మి, స్వయంభుగా ఈ రేంజ్ వరకు నిలిచి, అండ్ స్వయంభు అన్న చిత్రంతో అతి తొందరగా మనం ముందుకు వస్తున్న నిఖిల్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్. సో ఎస్ ఎస్ అండ్ యా స్టేజ్ మీద చైర్స్ వేయండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. అభినవ్ గారు, వీ హ్యావ్ ఎ Q&A సెషన్. అభినవ్ గారు, వీ హ్యావ్ కొంచెం ఫాస్ట్గా బికాజ్ మీడియా వెయిటింగ్. యా సో అలీరేజా గారిని అండ్ అలాగే ప్రొడ్యూసర్ భవానీ గారిని అండ్ తిరు గారిని, తిరుపతిరావు గారిని, అట్ ద సేమ్ టైమ్ సో అభినవ్ గుమ్మటం గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. సో ఓకే, మీడియా వారిని లోపలే ఉండవలసిందిగా రిక్వెస్ట్, బికాజ్ Q&A సెషన్ ఉందండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో మనం దాన్ని కంటిన్యూ చేద్దాము. భవానీ గారు ప్లీజ్. సో ఎస్, ఫిబ్రవరి 23న మనందరినీ పలకరించడానికి మస్తు షేడ్స్ ఉన్నాయిరా వచ్చేస్తుంది మన ముందుకి. అండ్ డెఫినెట్గా సో అన్ని రకాల షేడ్స్తో, అంటే అన్ని రకాల ఎమోషన్స్తో మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో ఫన్తో అలాగే ఎమోషన్తో ఈ సినిమా మనందరినీ కట్టిపడేస్తుంది డెఫినెట్గా. అండ్ ఇప్పుడే నిఖిల్ గారు చెప్పారు సూపర్బ్గా ఉంది అని చెప్పి వచ్చిన రివ్యూ. అండ్ ఎస్, మరి దీన్ని సపోర్ట్ చేసి ప్రేక్షకుల వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ యా ప్లీజ్ భవానీ గారిని కూర్చోవలసిందిగా. అండ్ ఇంకా డైరెక్టర్ గారు ఏరి, వారు కూడా వెళ్ళారా బయటికి? ఓకే ఓకే, పాస్ చేయండి, లోపు మైక్ ఇచ్చేసేయండి అక్కడ. ఏంటిది అసలు లేచి అనకలేదు.
ఓకే, అభినవ్ గోమటం గారిని అండ్ అలీ రేజా అండ్ భవానీ గారిని అండ్ డైరెక్టర్ తిరుపతి రావు గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్, సిద్ధార్థ్ గారికి కూడా ఇంకో చైర్ వేయండి. హీజ్ ఆల్సో సిట్టింగ్. ఓకే, సో మైక్ ఇచ్చేసే అజయ్. డైరెక్టర్ గారిని అండ్ డిఓపి గారిని, భవానీ గారు ప్లీజ్, మనం క్యూ అండ్ మీడియా వెయిటింగ్. సో ఓకే ఓకే, ఆల్ సెట్ ఆల్ సెట్ ఓకే కూల్, ఇచ్చేసామ్మా మైక్ ఇచ్చి ఒకసారి అడగండి. హలో సార్, చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీలో మస్త్ షేడ్స్ ఉన్నారా అని అన్నది ఎవరు? నాన్న, మా నాన్న, మా నాన్న అన్నారు అందరికంటే ముందు. మా ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు బట్ నాకు మా నాన్ననే అన్నది, మస్త్ ఉన్నావు ఓకే అని. ఒకసారి మహేష్ బాబు గారు సినిమా బంక్ కొట్టి ట్యూషను సినిమా చూడడానికి వెళ్ళా, టక్కర్ దొంగ అని. థియేటర్ బయట నాన్న ఉన్నారు, బయటకు వచ్చేసరికి ఓ నాయన ఇదేంటంటే ఏం సినిమా చూసావురా అని అడిగారు. టక్కర్ దొంగ అంటే నువ్వురా టక్కర్ దొంగవి, మహేష్ బాబు కాదు, ఇంటికి రా ఇంటికి రా అని హీ టుక్ మీ. సో అదే రోజు హీ ఓన్లీ సెట్ దట్. పాపులారిటీ ఉన్నప్పుడే మనల్ని రకరకాలుగా టెంప్టింగ్ చేస్తూ ఉంటాయి మన లైఫ్లో, చాలా జరుగుతూ ఉంటాయి. యా, ఇప్పుడు బాగా మంచి పీక్లో ఉన్న ఆర్టిస్ట్గా మీరు మంచి పీక్లో ఉన్నారు, రైట్? సడన్గా హీరో మారటం అనేది అది కొంతమంది ప్లస్ అవుతుంది, కొంతమంది మైనస్ అవుతుంది. చాలామంది కంప్లైన్గా వచ్చి అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి హీరోలు అయిన వారు సక్సెస్ఫుల్ చాలా తక్కువ అడుగుగా ఉన్నారు. సో ఈ టైంలో మీరు ఆల్రెడీ ప్రొడక్స్గా బాగా పాపులర్గా అన్ని సినిమాల్లో త్రూ అవుట్ హీరోతో పాటు క్యారెక్టర్ చేస్తున్న టైంలో ఈ టైంలో హీరోగా చేయటం అనేది మీరు రిస్క్గా భావించలేదా? సార్, బేసిక్గా ఏంటంటే నేను సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానివ్వండి వేరే క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా ఐ డెంట్ అప్రోచ్ ఇట్ లైక్ స్టారో, లేకపోతే ఓహో నేను ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను సో ఐ హ్యావ్ అరైవ్డ్ అని అనుకోవడాలు, ఇట్లాంటివి నేను ఎప్పుడూ అనుకోలేదు. వెన్ యూ థింక్ యూ హ్యావ్ అరైవ్డ్ దెన్ ఐ థింక్ దెర్ ఇస్ సమ్ రిస్క్. బట్ నేను నా అప్రోచ్ వేరే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినా ఈ సినిమాలో హీరోగా చేసినా ది అప్రోచ్ ఈజ్ ఓన్లీ వన్, క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి. నేను ఇప్పుడు ఇప్పటి నుంచి హీరోగా ఎంచుకునే సినిమాల్లో కూడా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బీ అ హీరో, ఒకడే హీరో ఒకడి మీదే వెళ్ళింది అట్లా కాకుండా ఒక ఆల్ టుగెదర్ స్టోరీ బాగుంటే దెన్ ఐ వుడ్ లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ డూయింగ్ ఫిల్మ్స్, ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే కూడా చేస్తాను, నేను చేయకుండా నేనేం వదిలిపెట్టలేదు. సో దేర్ ఈజ్ రిస్క్ ఇన్ పీపుల్స్ పర్సెప్షన్ బట్ యాజ్ లాంగ్ యాజ్ నాకు అది రిస్క్ అనిపించకపోతే ఐ థింక్ ఐ కెన్ పుల్ ఆఫ్ అండ్ ఆ ఎనర్జీయే ట్రాన్స్ఫర్ అవుతుంది టు ది ఆడియన్సెస్ అని నేను నమ్ముతాను. మేడం భవన్ గారు. హలో సార్. హాయ్ అమ్మా. చెప్పండి సార్. కాసులు వర్షం కురవాలని ప్రతి నిర్మాత ఇండస్ట్రీ వచ్చి సినిమాలు తీస్తూ ఉంటారు, అందరికీ కాసులు వర్షం కురదు, కొంతమంది కురుస్తూ ఉంటారు. అయితే మీకు యాడ్ ఏజెన్సీ అనేది మీకు చాలా సేఫ్ ప్రాజెక్ట్, అది యాడ్ మీకే 15% కమిషన్ 20% కమిషన్ తీసుకుని మీరు మీ దగ్గరికి వస్తే తీసుకుని చేసుకుంటారు, అప్పుడు రిస్క్ లేదు. కానీ చాలా రిస్క్తో కూడినది. ఆ బ్యానర్కి తగ్గట్టుగా కాసుల వర్షం కురిపించే సినిమాగా ఈ సినిమా రూపొందించాలనుకోవచ్చా? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే ఇప్పుడున్న టైంలో చాలామంది సినిమాకి వెళ్దామంటే వద్దులే, మనం సినిమాకి వెళ్తా అంటే ఫ్యామిలీతో వెళ్ళలేరు, ఫ్రెండ్స్తో మాత్రమే. పోనీ ఓటీటీలో ఏదైనా పెట్టుకొని చూద్దాము అంటే పిల్లలు ఉన్నారు వద్దులే తర్వాత చూద్దాం, ఇలాంటివి జరుగుతున్నాయండి. నేను చూసినంతవరకు మా ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి, ఇది చూద్దామంటే వద్దులే డాడీ ఉన్నారు, ఇలా జరుగుతున్నాయి మాకు. సో అట్లాంటిది కాకుండా అందరూ అండి, అందు ఒక ఫ్యామిలీ మొత్తం, మా ఫాదర్ ఉన్నారనుకోండి మా ఫాదర్తో నేను చూడగలను హ్యాపీగా,
ఇట్లా ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీతో చూసే సినిమా అండి ఇది. ఇలాంటి సినిమాలు రావడమే చాలా తక్కువ. సో వస్తున్నప్పుడు ఆదరిస్తారని అనుకుంటున్నానండి నేను. అభినవ్ అన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. సో బేసిక్గా కొన్ని కొన్ని వర్డ్స్ సో మేము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్కన ఫ్రెండ్ ఏం చేసినా కూడా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అనుకున్నాము. ఆ టైటిల్తో సినిమా చేశారు. ఒక్కోసారి సోషల్ మీడియాలో కూడా కొన్ని కొన్ని పదాలు ట్రెండ్ అవుతూ ఉంటాయి, మీకు తెలిసిందే ఈ మధ్య. ఎవరేం చేసినా కూడా బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ. సో అలాంటి టైటిల్తో వచ్చిన అలాంటి టైటిల్ కూడా ఏమన్నా అలాంటి టైటిల్ పెడితే అలాంటి టైటిల్తో మీరు యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలాగా, ఎందుకంటే ఇవి బాగా యూత్కి. నేను ఒకటే విషయం అనుకున్నాను అండి, మేము టైటిల్ పెట్టేటప్పుడు సినిమా అందరికీ వెళ్ళాలి అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి అని అనుకొని పెట్టిన టైటిల్ అంతే. ఏ టైటిల్ వచ్చినా చేస్తామంటే టైటిల్లో కూడా చాయిస్ ఉంటుందా? ఇక అది అదొక క్రియేటివ్ ప్రాసెస్ నుంచి వచ్చే టైటిల్ కదా అది. నేను ఇదే టైటిల్ పెడితేనే చేస్తా అంటే ఇంకా అది కష్టం అనుకుంటా. బట్ ఇక అంతే, వాట్ ఎవర్ గుడ్ టైటిల్ ఫర్ అ ఫిలిం, అ గుడ్ ఫిలిం విల్ ఆల్వేస్ వర్క్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అభినో. హలో అన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా సినిమాకి, ఎస్ స్పీచ్లన్నీ మరి ఇక్కడే ఇచ్చేస్తున్నారు? లేదు, అక్కడ ఇంకా పెద్ద స్పీచ్ ఇస్తా. సో దట్ వాజ్ ఎ ఫన్నీ సైడ్. అయితే అభినవ్ గోమటం అనగానే యూజువల్గా నో కామెడీ రోల్స్, ఒక కామిక్ క్రాపర్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ గోయింగ్ బై ద ట్రైలర్ దిస్ సౌండ్స్ లైక్ యునో మోర్ కొంచెం సీరియస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఛాలెంజ్ సినిమా తరహాలో ఏదో అలా అంతా క్రియేట్ చేశారు. సో డూ థింక్ అంటే అంటే యాక్సెప్టింగ్ ఆఫ్ ద ఆడియన్స్ అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది, బట్ కానీ బిఫోర్ దట్ సినిమా ల్యాండ్ అవడానికే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. అవును. సో ఇలాంటి ఒక కంటెంట్తో వస్తే అభినవ్ ల్యాండింగ్ ఎలా ఉంటుంది? డూ థింక్ ఇట్స్ నాట్ ఎ రిస్క్? లేదు సార్, అస్సలు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ రిస్క్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇన్ మై మైండ్ నేను భయపడుకుంటూ ఈ సినిమాని అప్రోచ్ అయ్యుంటే అది సినిమాలో తెలుస్తుంది, ఆడియన్సెస్కి తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చాలా బాగుంది. కథనే బాగున్న తర్వాత అందులో ఏ యాక్టర్నైనా పెట్టచ్చు. అది హీ వాంటెడ్ టు వాంటెడ్ మీ ఇన్ ద ఫిలిం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి, యాజ్ అ స్టేజ్, నేను బేసిక్గా ఏమో స్టేజ్ యాక్టర్, నాకు స్టేజ్ మీద మాకు హీరో, హీరో ఫ్రెండ్, విలన్ ఇట్లాంటి స్టీరియోటిపికల్ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. నేను హీరోగా చేసా స్టేజ్ మీద, 1 మినిట్ క్యారెక్టర్స్ చేసా, 5 మినిట్ క్యారెక్టర్స్ చేసా. ఐ ఓన్లీ నో హౌ టు అప్రోచ్ అ క్యారెక్టర్ అండ్ వాట్ టు గివ్. అది మా డైరెక్టర్కి నచ్చడం ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు సెట్ మీద ఉన్నప్పుడు. ఎందుకంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈ నగరానికి ఏమైంది కదా, కౌశిక్ ఫస్ట్ నేను వేయలేదు కదా, పెళ్లి చూపులో ప్రియదర్శి వేసాడు కదా. అప్పుడు నాకు ఇదే డౌట్ వచ్చింది, నేను ఇప్పుడు ఈ కౌశిక్ రోల్ లేదు, అది 100 రోజులు ఆడింది మరి పెళ్లి చూపులు. అది పెద్ద పాపులర్ క్యారెక్టర్, నేను ఇప్పుడు వేయడం అవసరమా ఇది అని నాకు అట్లాంటి డౌట్ వస్తే నేను తరుణ్కి వెళ్ళి చెప్పుకున్నా, నేను ఇంకా వేరే ఏదైనా క్యారెక్టర్ వేస్తాను కదా ఇది ఎందుకు అని. బట్ అప్పటికే రిహర్సల్స్లో చూశాడు కాబట్టి తరుణ్ వాజ్ లైక్ నో యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, నువ్వు అని ఆలోచించకు ఇది అన్నాడు. నేను అనుకున్న దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు డూ. సెట్ మీద ఉన్నంత వరకు ఒక్కొక్క ఆడియన్స్ మెంబర్ని అయితే మీరు వెళ్ళి అడగలేరు ఇది చేసింది బాగుందా బాగుందా అని. విజన్ డైరెక్టర్ది, ఆయనకు సెట్ మీద నేను చేసింది నచ్చిందంటే నా పని అయిపోయింది. ఇంకా మిగతా ఇది అంతా స్టోరీని చూస్తారు, బీజిఎం, మ్యూజిక్, అదంతా ఒక ప్యాకేజ్కి వస్తుంది. కాబట్టి నేను ఈ సినిమా ఎస్పెషల్లీ రిస్క్ అనుకోలేదు, ఎందుకంటే దీని స్టోరీ చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్ బిలీవ్ అని అనొచ్చలే నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఐ క్యాన్ డూ అ గుడ్ నెంబర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అది దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఇన్ మై బెడ్రూమ్, మా ఇంట్లో కూర్చొని ఆలోచించేది. బట్ బయటకు వచ్చినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది అంటే నేను ఆ క్యారెక్టర్నే చూస్తా, ఐ జస్ట్ బ్లైండ్లీ గో. దేర్ ఇస్ నో సినిమాలే రిస్క్ అన్నా, ఇంకా మళ్ళీ క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ వేసేది రిస్కా, అంత ఓవర్ థింకింగ్ నా వల్ల కాదు. ఓకే అండి, కంగ్రాట్స్ డైరెక్టర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు. అంటే మీరు సెట్ బాయ్గా ఉన్నప్పుడు అసోసియేట్గా డైరెక్టర్గా ఉన్న వల్ల ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, మీరు సెట్ బాయ్ నుంచి డైరెక్టర్ అయ్యారంటే యూ మస్ట్ హావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే నిజంగా ఈ సినిమా కంటెంట్కిను ఆ మస్తు షేడ్స్ ఉన్నారనే టైటిల్కి ఆ రిలవెన్స్ ఉందా, లేకపోతే అభినవ్ గోమటం హీరో కాబట్టి ఆయన డైలాగ్ని తీసుకుని టైటిల్గా పెట్టేస్తారా ఒక క్రేజ్ కోసం? లేదండి, ఖచ్చితంగా రిలేట్ ఉందండి. దీంట్లో ఒక షేడ్స్ ఉంటాయి. ఇప్పటిదాకా ఒక కామెడీ చేయటం, ఎస్పెషల్లీ ఈ నగరానికి ఏమన్నా కూడా ఆయన కామెడీ చేయలేదు, ఆయన మాట్లాడిన విధానం మన కామెడీ తెచ్చింది. కానీ ఎస్పెషల్లీ ఈ సినిమాలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి, మిగతా వాళ్ళలాగా ఇంత ముందులాగా మన పాత వాళ్ళు పెద్దవాళ్ళు చేసినట్లు పడి పడి కామెడీ చేయలేదు ఆయన. ఆయన మాట్లాడే విధానం మనకు ఫన్నీ అనిపించి నవ్వేశాము. సో
ఏ క్యారెక్టర్ చేయొచ్చు అనిపించింది, అది తీసుకున్నాము. సో ఈ కథలో కూడా చాలా షేడ్స్ ఉండండి, ఒక యాప్ట్ అనుకున్నాం. యాక్చువల్గా మీరు అనుకున్న డౌటే మాకు ఫస్ట్లో వచ్చింది టైటిల్ అనుకున్నప్పుడు, బట్ లేదు కాస్త అందరికీ నోటెడ్ పేరు, దానిప్పుడు కథలో కథ కూడా బాగా సెట్ అవుతుందని చెప్పేసి పెట్టాం, కానీ ఎస్పెషల్లీ అభినవ్ ఉన్నాడని పెట్టలేదండి. సార్ సారీ, బట్ ఈ కథలో ఏంటంటే చాలా ఉడిదుడుగులు ఉంటాయి నా క్యారెక్టర్కి. సో చాలా దెర్ ఇస్ కామెడీ కూడా ఉంది, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ సాడ్నెస్, దెర్ ఇస్ హేట్, దెర్ ఇస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి కూడా ఓకే మస్ట్ షేడ్స్ ఉన్నారని మా కో డైరెక్టర్ గారు వెన్ హీ సజెస్టెడ్ వీ ఆల్ యాక్చువల్లీ థాట్ ఓకే ఇది బాగుంది కదా, ఇది పెట్టచ్చు ఇది అని. కూల్ అండి, కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్ గారు. యూజువల్గా ఏంటంటే యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఇండియా వైడ్గా తీసుకుంటే యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు ఫీచర్ ఫిల్మ్స్ తీసిన సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు 30 సెకండ్స్లో స్టోరీ చెప్పడం అలవాటు అవుతుంది కాబట్టి 2 అవర్స్లో చెప్పాలని చాలా టఫ్ అనమాట. చాలా రేర్ కేసెస్ ఆర్బల్కి ఒకళ్ళు రాకేష్ ఓం ప్రకాష్ మహారా కొంతమందే సక్సీడ్ అయ్యారు, మిగిలిన అన్ని చోట్ల యాడ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ సినిమాలు తీయడంలో విఫలమయ్యారు. సో మీకు అంటే మీ డైరెక్టర్ తిరుగు గారు వాట్ కాన్ఫిడెన్స్ హీ గేవ్ యూ అంటే 2 అవర్స్ సినిమా మీతో యాడ్స్ చేశారు కదా ఆల్రెడీ, 2 అవర్స్ సినిమా చేయడానికి ఎట్లా నమ్మారు మీరు? అంటే ఏం స్టోరీ అందరూ బాగుందంటారు బేసికల్గా, స్టోరీ కాకుండా మస్ట్ సీ సంథింగ్ కదా ఇతను 2 అవర్స్ సినిమా తీస్తాడని నమ్మడానికి, వాట్ ఈస్ దట్ యువర్ సీన్ ఇన్ హిమ్? ఆయన ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్గా చేశాడండి, ఫ్యూ మూవీస్ మనసుకు నచ్చింది అండ్ నా నువ్వే. సో ఎండ్ ఆఫ్ ది గోల్ మాది అదే అండి, సినిమానే. సో ఈ యాడ్స్ అనేది నేను స్టార్ట్ చేశాను, ట్రావెల్ అవుతూ వస్తున్నాం అండి, ఎండ్ మాకు అదే. సో దానివల్ల నేను ఆయన చెప్పే మధ్య మధ్యలో కూడా వేరే కథలు కానీ ఇవన్నీ ఏంటంటే మా గోల్ అదే. బట్ అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే సడన్గా వెళ్ళి 100th step అయినా వెళ్ళలేము కదండి, స్టెప్ బై స్టెప్ వెళ్ళామండి, నమ్మాలి కదండి. కూల్ అండి, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. అభినవ్ హాయ్. హలో సార్. అది మీకు గుర్తుందో లేదో కానీ ఈ నగరానికి ఏమైంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని పరిచయం చేస్తూ రానా ఈ ఫేస్ను గుర్తుంచుకోండి, ఈజ్ గోయింగ్ టు బిగ్ అని చెప్పాడు. సో అది ఆ మాటను ప్రూవ్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు, ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ సార్. ఐ ఏం లేదు సార్, అంటే ఈ స్థాయికి వచ్చాను ఇది అంటే ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది అదర్ డైరెక్టర్స్ హూ వర్క్డ్ విత్ మీ అండ్ వేరే సినిమాలు సేద టైగర్స్ కానివ్వండి, శ్యామ్ సింగర్ రాయ్, రంగ్దే, మన మిస్టర్ షెట్టి, మిస్ పుల్ షెట్టి, ఇవన్నీ ఆ డైరెక్టర్స్ అందరూ కూడా నమ్మారు అని నేను అనుకుంటున్నా. అందుకే ఆ క్యారెక్టర్స్ నాకు ఇచ్చారు అండ్ అది నేను అదే ఆ క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంత మటుకే ఆలోచించి చేయడం మూలంగా ఐ థింక్ టుడే ఐఎమ్ హియర్ నౌ. సో మేబీ దే ప్రెడిక్టెడ్, ఐ వాస్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ సార్ అండ్ రానా గారు అందరికీ. ఈ ట్రైలర్లో వస్తే ఒక పెయింటింగ్, లాస్ట్లో ఒక పెయింటింగ్ కనిపించేది, అందులో పద్మనాభం లాగా ఉన్నారు, అలాంటిది ఏమైనా ఏంటి అది? పద్మనాభంలా నేనున్నానా ఫోటోలో? రైట్ రైట్, అది అది జస్ట్ అది ఒక కాన్సెప్ట్ పెయింటింగ్ అండి, దట్ వాజ్ నాట్ మిమికింగ్ ఎనీ యాక్టర్, ఇట్స్ జస్ట్ అ కాన్సెప్ట్ పెయింటింగ్. నేను ఈ సినిమాలో బేసిక్గా పెయింటర్ అనమాట. సో చాలా ఫుటేజ్లో యూ విల్ సీ డిఫరెంట్ పెయింటింగ్స్, అది నేను చేశాను అని ఆ క్యారెక్టరైజేషన్ గురించి వాడిన ప్రాప్స్ అవన్నీ. మీ రియల్ లైఫ్లో మీరు పెయింటరా లేకపోతే శ్రీహర్ మాదిరిగా పెయింటరా అండి? నేను శ్రీహర్ మాదిరిగానే పెయింటర్ ఏమో అండి, రియల్ లైఫ్లో నేను నాకంత టాలెంట్ లేదు. బట్ యా అంతే, నేను ఐఎమ్ నాట్ అ పెయింటర్ ఇన్ రియల్ లైఫ్. శ్రీహరి గారే ఇంకా బాగా వేశారేమో నాకంటే నేను అనుకోడు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా కమలాసన్. నమస్తే. బాగుంది అండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది, నవరసాలు యాక్ట్ చేసి పండించారు అంది అన్ని రసాలు. అంటే ఇప్పటివరకు మీరు చూసింది మీ బాడీ లాంగ్వేజ్, మీ డైలాగ్ వెర్షన్ చూస్తే మాకు నవ్వు వస్తుంటుంది, మీరు నవ్వు చేయకపోయినా. కానీ ఇందులో అన్నీ చేస్తుంటారు, అన్నీ చేసిన ట్రైలర్లో కనిపిస్తుంది. ఇలాగే రేపు ఇంకో హీరోగా ఒక 6-pack చేయాలి అనిపిస్తే మీకు చేస్తారా సార్? ఈ క్యారెక్టర్ కోసం నన్ను వెయిట్ తగ్గమన్నారు సార్, నేను తగ్గా. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగా, అది కంటిన్యూ చేయాల్సింది. మా ట్రైనర్ కూడా అన్న అయిపోయిందనా ఓకే అని వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఆయన మళ్ళీ పిలవాలి. క్యారెక్టర్ కోసం ఏది అవసరం ఉంటే చేస్తా సార్, ఇఫ్ ఇట్ ఈస్ రియలీ అ గుడ్ స్టోరీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ డూ ఎనీథింగ్. అండ్ ఇంకొకటి ఉంది, ట్రైలర్లో తరుణ్ భాస్కర్ గారు డైలాగ్ చెప్పారు, అవును నువ్వు అడిగినా వస్తా అడగకపోయినా వస్తానని, మీ బాండింగ్ ఏంటి? అవును సార్, కరెక్ట్. తరుణ్ అండ్ హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ టు మీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్ టు హిమ్, మీ అందరికి తెలిసిందే వై అన్నది.
సో మేము కూడా ఈ సినిమాకి తిరుగు అడిగాడు తరుణ్ని, అడగంగానే సెడ్ ఎస్ ఐ విల్ డూ అని. హీ హాజ్ అ వెరీ స్పెషల్ క్యామియో ఇన్ దిస్ ఫిలిం. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సేమ్ బాండింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డిఓపి, యా హాయ్. సో నౌ దట్ దే ఆర్ ఆల్ సేయింగ్ యూ వర్క్ విత్ యునో పిసి శ్రీరామ్ సార్, బేసికలీ బీయింగ్ దిస్ ఇస్ ఎ స్మాల్ ఫిలిం, యూ వోంట్ గెట్ యునో హ్యూజ్ బడ్జెట్స్ యునో టు మేక్ గుడ్ లైటింగ్ ఆర్ వాట్ ఎవర్ బిల్ గ్రేట్ సెట్స్ అండ్ ఆల్. సో నౌ దట్ యూ హ్యావ్ టు వర్క్ విత్ వెరీ లెస్ క్రూ అండ్ లెస్ టెక్నికాలిటీ, సో వాట్ మేడ్ యూ పిక్ దిస్ ఫిలిం అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యునో యూ థింక్ యూ హ్యావ్ షోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ ఫర్ ఎ స్మాల్ ఫిల్మ్ లైక్ దిస్? సో ఐ వర్క్డ్ విత్ తిరుపతి అండ్ భవానీ మ్యామ్ ఇన్ దర్ ఎర్లియర్ యాడ్స్, సో దట్స్ హౌ ఐ నో తిరుపతి. So he asked, when he asked me to join on this project after the narration, I was very happy because the script has its own, you know, aspects where I can showcase my talents. Because he's a painter, Tirupati and myself, we discussed about the color palette and we thought for different spaces, different locations, we'll go with different color palettes. And costumes also, we took time and care to pick each color so that it matches with the background. And coming to budget, every film has its own budget. One thing all of us who work with PC sir, that he, whatever magic he wants to create on screen, some of the times he just creates it with very minimal equipment. So in the end, it's what he does. And we're just a very small part of what he's actually capable of. So I have witnessed sir creating, you know, memorable and fantastic moments with very little, if he feels a lot is not necessary. So that is something even all of us have learned from him. So this movie, whatever was necessary was definitely provided. There was never a question about idi budget ekko avutund takko avutundi. Bhavani garu gave me ample amount of budget and time whichever I asked for. Still it was a very good challenge, it's a good learning experience. And nen nechukunnadi ikkada etla apply chestunna anedi, it was a sort of recall for me. So yeah, but ee project ki ainantha matku I am very happy I got to work with this team, especially Tirupati for giving me the break, and he's been very supportive. I mean, even though I'm an actor ainappatiki Abhinav garu used to discuss a lot about scene ela block cheyipothunnamo, whether it's composition or whatever, so it's always been a very creative team discussion. So yeah, thank you. Cool sir, good luck. అలీ, సో బిగ్ బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీ చాలా బాగుంది మీకు, కానీ ఒక యాక్టర్కి ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఫేజ్ ఉంటుంది. సో ఎంత చాలా మంచి క్యారెక్టర్ చేసినా మీకు రావాల్సినంత క్రెడిట్ మీకు రాలేదు, ఈ సినిమా వల్ల మీ క్యారెక్టర్ ఏమన్నా బాగా వర్క్ అవుతుందా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్, 2020లో నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, సో కొంచెం డీలే అయింది ప్రాజెక్ట్. దాని తర్వాత దేవుడి దయవల్ల నాకు ప్రాజెక్ట్స్ వస్తూ ఉంది. ఒక ఆల్మోస్ట్ ఈ సినిమా నాకు వచ్చినప్పుడు నేను ఒక 6 to 7 మూవీస్ చేస్తున్నా, క్యారెక్టర్స్ చేస్తున్నా. ఆ టైంలో ఈ సినిమా వచ్చింది. ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఇంతకుముందు వేరే సినిమాలు కూడా చేస్తున్నా. ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను ఒక కథ సెలెక్ట్ చేయాలన్న అంత స్థాయికి నేను ఇక్కడి వరకు ఇంకా పోలేదు. సో నాకు వచ్చిన ప్రతి సినిమాలు నేను చేసుకుంటూ ఏదో ఒక రోజు నేను అనుకున్న గోల్ సాధిస్తానని చెప్పి ముందుకెళ్తూ ఉన్నాను. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ దెర్ ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ విచ్ ఐ హావ్ డన్, దానికోసం నేను ఎదురు చూస్తున్నా. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఫెబ్ 23rd ఐ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ట్రైలర్ చూస్తే మీ క్యారెక్టర్ చాలా మంచిదే ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ రోల్ యు ఆర్ ప్లేడ్ ఇన్ దిస్? So I am playing a character which is against Abhinav. Nenu negative ani opkonu, aina negative ani opkodaledu ippudu kuda baita. Nenu ippudu aina ka adhe cheppina, ee cinema lo nenu chesindi pratidi positive ga ne undi, nu chesindi negative ga untadi. Aina cheptundi adi kaadu, nu chinna appudu kuda chesinavu chudu, akkada telisipoyindi nu negative ani cheppi. So adu naaku kuda ok, aa కథని మా క్యారెక్టర్ని డీల్ చేసే విధానం చాలా డిఫరెంట్గా మాకు కూడా అనిపించింది. ఇప్పటికీ మాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఎవరు కరెక్టో ఎవరు రాంగో. సో మా ఇద్దరి మధ్యలో ఒక రైవలరీ అనేది త్రూఅవుట్ ద సినిమాలో ఉంటుంది సార్.
సో దట్ ఈస్ మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ. అండ్ ఎవ్రీబడి ఈస్ గాట్ దేర్ ఓన్ స్క్రీన్ టైమ్ ఇన్ ద మూవీ. ఈయనకి తక్కువ ఆయనకి ఎక్కువ కాకుండా అభినవ్ గారికి ఎలాగైనా ఎక్కువనే ఉంటుంది. సో మిగిలిన క్యారెక్టర్స్ అందరికీ ఒక స్టార్ట్ వరకు, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రాపర్ జస్టిఫికేషన్తో వెళ్తూ ఉంటుంది సార్. సో అందుకే నేను చాలా వెయిట్ చేస్తున్నా దీనికోసం. మీరు అందరు చూసి ఎలా దీనికి రెస్పాండ్ అవుతారని నేను కూడా వెయిట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి బేసిక్గా ఐ జస్ట్ వాంటెడ్ టు సే, ఈ సినిమాలో నిజంగా క్యారెక్టర్ లెంత్ బట్టి వాళ్ళ ఇంపాక్ట్ అయితే ఉండదు. వాళ్ళ క్యారెక్టర్ లెంత్ ఎంతైనా ఉండని, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపాక్ట్ఫుల్. ఎస్పెషలీ అలీరేజా గారిది చక్రపాణి గారు ఇంతకుముందు చెప్పారు, ఆయన వెరీ డిఫరెంట్ రోల్ వేస్తున్నారు. నిఖిల్ రవి గారు ఎంత పాత యాక్టర్ యాక్చువల్లీ, ఎన్ని ఇయర్ ఫ్యూ డెకేడ్స్ ఓల్డ్ ఆయన చేశారు ఈ సినిమాలో యాక్టింగ్. ఆయన్ని నరసింహలో చూసా, అండ్ నరసింహ కాదు అరుణాచలంలో ఇంకా చాలా సినిమాల్లో అట్లా తమిళ సినిమాల్లో చూసా. బట్ ఆయన మా పక్కన నిల్చొని వెన్ హీస్ యాక్టింగ్ ఫెల్ట్ లైక్ ఈయనేంటి నిన్న మొన్న వచ్చిన యాక్టర్లా చేస్తున్నారు. అండ్ ఆయన చాలా ఎనర్జీ, అసలు వెరీ కోఆపరేటివ్, కొలాబరేటివ్ యాక్టర్ ఆయన. ఆయన క్యారెక్టర్ సార్ బేసిక్గా ఓకే, కథకి సూత్రధారి క్యారెక్టర్ నేను అవ్వడం వల్ల అందరిది నాకు రిలేటెడ్. నాది అలీరెజాది, నాది మోయింది, నాది మా సినిమా హీరోయిన్ వైశాలి కూడా ఈజ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. మేము ఈ సినిమాకి ఏదన్నా ఎవరినైనా పెట్టుకోవచ్చు, యాక్చువల్లీ ఒక మంచి హిందీ మాట్లాడే అమ్మాయిని తెచ్చి పెట్టుకోవచ్చు. మేము అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ వీ వెయిటెడ్ ఫర్ ద రైట్ హీరోయిన్ సార్. ఎందుకంటే మాకు తెలుగు అమ్మాయే కావాలి ఈ సినిమాకి, ఎందుకంటే లాంగ్వేజ్ తెలిసిన అమ్మాయి చేస్తే దాని ఇంపాక్ట్ వేరు అని వీ ఫెల్ట్. అండ్ వీ వెంట్ ఫర్ వైశాలి రాజ్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఎట్ ద సేమ్ చక్రపాణి గారు, మోయిన్, అలీరేజా, నిఖిల్ రవి, ఉన్నవి 8 క్యారెక్టర్స్ సార్, 7 to 8 క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో అలా వచ్చేళ్ళిపోయి అన్నట్టయితే ఉండవు, దట్ ఐ కెన్ గ్యారంటీ. అభినవ్ గారు, ప్రతి ఒక్క యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఇలాంటి నేను ఒక రోల్ చేయాలని. సో ఈ రోల్ నాకు ఆల్మోస్ట్ అంత ఆ దగ్గర వరకు ఉంటుంది అనే నేను అనుకున్నాను, అందుకే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నా దీనికోసం. అభినవ్ గారు సార్, మస్తు షేడ్స్ ఉన్నారనే పదం ఫస్ట్ మీ డాడీ చెప్పారని చెప్పారు, రైట్? అదే టైటిల్గా పెట్టి ఫస్ట్ మీరు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, ఇది విన్న తర్వాత మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారు, ఏం చెప్పారు, ఎలా జాగ్రత్తగా అని చెప్పారు? నాన్న అంటే మా డాడీ అయితే దే నో మై స్ట్రగుల్ బేసిక్గా ఫర్ ద లాస్ట్, నేను సినిమాలు చేయాలి అని చెప్పినప్పటి నుంచి దే ఆర్ సీయింగ్ మీ. నేను కూడా వాళ్ళని థియేటర్లో నేను స్టేజ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నా ప్లేస్కి వాటన్నిటికీ చాలా రెస్పాన్సిబుల్గా యూస్ టు కాల్ దెమ్, దే యూస్ టు కమ్ చూసేవారు. ఎందుకంటే ఒక ఇంజనీర్ ఐటీలో కానివ్వండి, ఒక ఐపీఎస్, ఐఏఎస్ ఇట్లాంటివి, డాక్టర్ ఇలాంటివి చేస్తున్న ప్రోగ్రెస్ తెలుస్తుంటుంది మనిషిది. యాక్టింగ్లో వెంటనే తెలీదు, చాలా స్ట్రగుల్ అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ వేర్ ఎవర్ యు ఆర్ ఒక సక్సెస్ రావడానికి. బట్ నేను మా ఇంట్లోనే ఉంటూ ఉన్నాను, మాది హైదరాబాదే. సో మై పేరెంట్స్ ఫార్చునేట్లీ దే వర్ ఏబుల్ టు సీ నేను రోజు చేసే పనులు అది. సో వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అయ్యారు వీడికి మస్తు షేడ్స్ ఉన్నారా, ఒకటి ఈ ఇండస్ట్రీలో రావాలంటే కూడా మస్తు షేడ్స్ ఉండాలి సరే అని. దే జస్ట్ బ్లైండ్లీ సపోర్టెడ్ మీ అండ్ ఐఎమ్ లక్కీ దట్ దే ఆర్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ సినిమా హే కమలాసన్, హే కమలాసన్ అనేది కూడా టైటిల్ పెట్టి నెక్స్ట్ సినిమా ఏమైనా చేస్తా యాట్ కమలాసన్ అని లేదండి, అట్లా ఇదేం లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ఇది యాదృచ్ఛికం అంతే. అలీరెజా గారు, అదే మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మీ ఫిజిక్ ఇవన్నీ చూస్తే ఒక స్టైలిష్ విలన్గా మీరు బాగా సెట్ అవుతారు, కానీ ఇప్పటికీ కూడా ఇంకా నార్త్ నుంచే విలన్స్ని తీసుకొస్తున్నారు, అదేమన్నా మీరు ఫీల్ అవుతున్నారా? ఎస్ సార్, ఎక్కడో లోపల చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే ఇవాళ నేను ఈ ఈవెంట్కి వచ్చే ముందు నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ షూటింగ్స్ అయిపోయింది, అందుకే నేను ఇవాళ ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నా కొంచెం లుక్ మార్చేసి మనకు కావాల్సిన లుక్కి కొంచెం చాలా డిఫరెంట్గా వెళ్తే ఇంకో వీడు ఇలా కూడా కనిపిస్తాడు, ఇలా కూడా చేయగలుగుతాడనే ఒక చిన్న లుక్, వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని నేను కూడా ఒక థాట్ తీసుకొని కొంచెం లుక్ మార్చి నేను వచ్చాను. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా ఈయన ఇలా కూడా వాడుకోవచ్చని. సో ఎక్కడ లోపల ఉంది సార్ కొంచెం, బట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ మై బెస్ట్, ఏదో ఒక రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను, అండ్ దట్ విల్ కమ్ షోర్లీ. ఏదో ఒక రోజు వస్తుంది, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఆల్ ది బెస్ట్.
యా సపరేట్గా ఇంటర్వ్యూ ఉంటుందండి, దానికి వాళ్ళు పే చేస్తారు ఎందుకు అనవసరంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాడ్సో క్వశ్చన్స్ అడిగిన మీడియాకి అండ్ అలాగే సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అండ్ ఎస్ మస్తు షేడ్స్ ఉన్నాయి సో మచ్, అండ్ 23rd February. సో సేవ్ ద డేట్ అండ్ చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎవరు మ్యాచింగ్. యా యాక్చువల్లీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, నేను యాంకరింగ్ చేయడానికి వచ్చాయి మ్యామ్ వచ్చారని. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ కి. అండ్ ఎస్ కాసుల క్రియేటివ్ వర్క్స్కి డెఫినెట్గా కాసులు కురవాలి ఈ సినిమాతో మనస్ఫూర్తిగా. ఈ సినిమా తర్వాత పోలడానికి సినిమాలు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. లేడీ ప్రొడ్యూసర్స్ లేడీ లక్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ మీడియా. సేవ్ ద డేట్ 23rd February. సో హ్యాపీగా కలుద్దాం. బోలెడంత ఎంజాయ్మెంట్ అండ్ బోలెడంత ఫన్, బోలెడంత ఎమోషన్ కూడా కనిపిస్తుంది ఈ చిత్రంలో. అండ్ ఎస్ థ్యాంక్ యూ. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఈస్ గీతాభగ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.